గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఆర్పీ ద రియల్ పాలిటిక్స్. ఒక 10 మినిట్స్ లేట్ అయింది మన ప్రోగ్రామ్ రెగ్యులర్గా 5 to 6. ఈరోజు లేట్ అవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, స్టార్ స్పీకర్, స్టార్ ప్రొడ్యూసర్ గణేష్ బండ్లా. ఎంత ఉన్నారు? నన్ను క్షమించాలి, ట్రాఫిక్ బాగా జామ్ అయిపోయి ఈ ప్రభుత్వం చేసే పథకాలన్నీ, ఈ పథకాల వల్ల వీళ్ళు ప్రజలు పడుతున్న ఇబ్బందుల వల్ల రోడ్ నెంబర్ 12 నుంచి ఇక్కడ రావడానికి ప్రయత్నం ట్రాఫిక్ జాము, ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, అందుకని లేట్ అయింది. నా తప్పు కాదు, ఈ ప్రభుత్వం తప్పు. నన్ను పెద్ద ట్రాఫిక్ లేట్ అయింది, జనాలు అడ్డంపడి, జనం అడ్డంపడి కాదు సార్, ట్రాఫిక్ ఒక పద్ధతి లేదు. ఇక్కడ తెలంగాణలో ట్రాఫిక్తో సమస్యలతో చచ్చిపోతున్నారు. ఈ పీడ ఎప్పుడు ఎరిగిపోతుందా అని చూస్తున్నారు. మేము 11వ తారీఖు అధికారంలో రాగాలే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ క్రమశిక్షణతో మెలిగేలా చేస్తాం. ఒక ట్రాఫిక్ ఒక ఇక్కడి నుంచి ఒక కేబీఆర్ పార్క్ దగ్గరికి పోవాలంటే మా ఇంటికి వెళ్ళడం గంట సేపు పడుతుంది సార్. ఇంత డిజాస్టర్ గవర్నమెంట్ అన్ని విషయాల్లో కూడా, అన్ని విషయాలు నడవ, ఇంట్లోంచి బయటికి పోయి ఇంటికి పోవాలంటే గంటలు గంటలు చేసే పని నిమిషం, దారిలో పోయే టైం గంట. ఏంటి, అన్ని 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 రంగాల్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా కేసీఆర్ని అవార్డు ఇచ్చారని కేసీఆర్ కూడా చెప్తున్నారు బహిరంగ సభలో. మీరేమో ప్రతిపక్షం కాబట్టి ఆ రకంగా విమర్శ, ఐక్యరాజ్య సమితి అవార్డ్స్ దేశంలో అన్ని రంగాల్లో నెంబర్ వన్ స్టేట్ గా ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం కేటీఆర్ చెప్తున్నారు. అవినీతిలోనా, దేంట్లో నెంబర్ వన్ ఉందో మరి? మాకు తెలియదు సార్, అన్నింటిలో నెంబర్ లాస్టే సార్. ఇది ఒక అవినీతిలో తప్ప, దోసుకోవటంలో తప్ప, కుటుంబం పాలన తప్ప, అన్నింటిలో లాస్టే ఉంది సార్ మూర్తి గారు. ఇది ఏం కుటుంబ పాలన అంటారు? అవును సార్, కుటుంబ పాలన మా కాంగ్రెస్ పార్టీలో 8 మంది 9 మంది ప్రధానులు చేశారు, ఒక్క ముగ్గురు తప్ప వాళ్ళ కుటుంబాలను ప్రధానంగా చేశారు సార్. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు తప్ప కదా. లాల్ బహదూర్ శాస్త్రి గారు గాంధీ గారు మనవడా? పివి నరసింహరావు గారు గాంధీ గారు తమ్ముడా? మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణ నడిగొడ్డులో ఉండాలని పివి నరసింహరావు గారు కోరిక పేరకు తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగింది. ఢిల్లీలో ఉండటం కాదు, ఆయన తెలంగాణ బిడ్డ, నా సమాధి ఉండాలని కోరిక అయింది. దేశ ప్రధానులందరికీ ఢిల్లీలో ఉండగాలే ఒక్కొక్క కోరిక సార్. పివి నరసింహరావు ఆఫీస్ కూడా ఆయన మృతదేహాన్ని పార్థివ దేహాన్ని, ఆయన ఉంది అధికార భవనంలోనే కాదు సార్, ఆయన ఉంది అధికార భవనంలోనే అన్ని లాంఛనాలు అక్కడ చేశారు, అవన్నీ చేశారు, అద్భుతంగా తీసుకొచ్చి గౌరవప్రదంగా తెలంగాణ నడిబొడ్డున హుస్సేన్ సాగర్, పవిత్రమైన హుస్సేన్ సాగర్, ఈ కేసీఆర్ గారు చేస్తానన్న కొబ్బరి నీళ్ళు హుస్సేన్ సాగర్ కాదు సార్, పవిత్రమైన హుస్సేన్ సాగర్లో పక్కన చేయటం జరిగింది. దాని గురించి వదిలేయండి సార్. ఓకే, దాని గురించి వదిలేద్దాం. సరే, ఏంటి మీ సీట్ ఏంటి అలా అయిపోయింది? ఏ సీట్ ఏముంది సార్, పొత్తులో భాగంగా పోయింది మూర్తి గారు. అధికార ప్రతినిధి ఇచ్చారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ మీకు. అధికార ప్రతినిధి కలుస్తున్నాం కాదు సార్, అధికార ప్రతినిధి ఇవన్నీ కాదు సార్, పార్టీ సేవకుడిని, పార్టీ కార్యకర్త నేను. ఇవన్నీ అధికార ప్రతినిధులు ఇవన్నిటికంటే నాకు వాటికంటే నేను పార్టీ కార్యకర్తని. నా ఎజెండా ఎజెండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, అంతేగాని ఈ దుర్మార్గపు పాలన. ఇదే టీవీ 5 స్టూడియోలో నా దగ్గరే మీరు ప్రమాణ స్వీకారం కూడా తీసుకుంటే నేను తప్పట్లేదు. పొత్తులో భాగంగా పొత్తు ధర్మంగా నాతో పాటు పెద్ద పెద్ద నాయకులు కూడా సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. పర్వాలేదు, పార్టీ మా అందరికీ న్యాయం చేస్తుంది. మరి శశిధర్రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయన పోరాట యూధుడు. ఆయన మరి శశిధర్రెడ్డి గారు, ఈవెన్ పిసిసి మాజీ చీఫ్ పొన్నాలకు కూడా లాస్ట్ మినిట్ వరకు రాలేదు కదా. అవన్నీ పెద్ద పెద్ద వాళ్ళు, ఇక పేర్లు మనం ఎత్తటంగానే అంత పెద్ద పెద్ద వాళ్ళే త్యాగాలు చేశారు. ఇక్కడ మనకంటే అందరు పెద్ద పెద్ద నాయకులు త్యాగాలు చేశారు. పొత్తు భాగం, పొత్తు ధర్మం ఇది, దాంట్లో ఏముంది మూర్తి గారు? సో ఓడిపోయే పార్టీ కోసం ఇంత త్యాగాలు అవసరం అని టీఆర్ఎస్ విమర్శిస్తుంది. ఎవరు సార్ ఓడిపోయేది? ఎవరు ఇప్పుడు ఓడిపోతున్నారు? ఎవరు కేసీఆర్ గారు చెప్తున్నారు కదా, 90 కాదు సార్, కేసీఆర్ గారే పెద్ద ఆయన చెప్తున్నారు కదా, నేను ఓడిపోతే రెస్ట్ తీసుకుంటాను అని వెంటనే ప్రిపేర్ అయిపోయారు. మేము ఓడిపోతున్నాము, మీకు ఇండికేట్ చేస్తున్నాను, నేను ఓడిపోతే రెస్ట్ తీసుకుంటాను కేసీఆర్ గారు అంటున్నారు. కేటీఆర్ గారేమో నేను రాజకీయాల్లో ఓడిపోతే సన్యాసమే తీసుకుంటా అంటున్నారు. హరీష్ రావు గారేమో ఫస్ట్ టైం మనసులో మాట బయటకు వచ్చింది. మీరు ఈ దుర్మార్గం టీవీలు ఇప్పుడు చూసారా మీరు? చూడండి, మీకు చూపిస్తా నేను. కేసీఆర్ కే హరీష్ రావు గారు ఏమన్నారు చూడండి, అల్లుడు నోట్ చూడండి, మీరు చూడాలి ఇది. ఇది చూస్తే పొరపాటున అడ్డుకుంటున్న కేసీఆర్ నాయకత్వంగా ఆయన ఏమంటుంది తెలుసా, అడ్డుకుంటున్న కేసీఆర్ నాయకం వద్దు, నెక్స్ట్ టైం నాకు ఇవ్వండి, ఇప్పుడు ఈసారి కథం పట్టియండి మమ్మల్ని, నెక్స్ట్ టైం నేను వస్తాను, నా నాయకత్వం ఏమని అడుగుతున్నారు సారు.
మీరేదో ఆశలు పెట్టుకుంటున్నారు అక్కడ ఆ పార్టీలో ఆ కుటుంబంలో చీలిక తేయడం ద్వారా ఏదో మన వ్యవహారం సార్. ఆల్రెడీ విడిపోయిన కుటుంబం చీలికలు నేను తెచ్చేది సార్. అక్కడ ఏంది అందరు ఎవరి కాళ్ళు అక్కడ ఎవరి కాళ్ళు ఊరికే బయట యాక్టింగ్ ఇది అంతా కలయిక యాక్టింగ్ సార్. ఇప్పుడు కేటీఆర్ గారు వెళ్ళిపోతే సన్యాసం తీసుకుంటే కేసీఆర్ గారికి కేసీఆర్ ఆరు కేటీఆర్ కేయరు ఏం సార్ పరిస్థితి ఇంకా. మీరు 100 సీట్లు గెలుస్తామని కేసీఆర్ అంటుంటే మీరేమో మేమే గెలిచేస్తాం ఏడో తారీఖు చూసుకుంటాం 115 సీట్లు గెలవాలి అనుకోని సార్ అనుకున్నారు. ఇప్పుడు అనుకుంటే నేను మీరు ఓట్లు అయిపోతే నేను రెస్ట్ తీసుకుంటాను అనరు కదా సార్. ఓటమి అంగీకరించారు కదా ఆయన అన్నది ఏంటంటే ఓటమి అంగీకరించారు గారు నేను ఓడిపోతే నాకేం నష్టం లేదు ఇంట్లో రెస్ట్ తీసుకుంటాను కానీ తెలంగాణకి నష్టము. ఎందుకు నష్టం? ఎవరు వస్తారో తెలియదు. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు వస్తారో తెలియదు ఏం పనులు చేస్తారో తెలియదు. మంచి పరిపాలన చేసేవాళ్ళు మహాకూటమి పేరు చెప్పి వాళ్ళ వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారో మనం చూసాం కదా సీట్ల కోసం. వాళ్ళు ఇంక ఈ కొట్లాట్ల సీట్ల కోసమే కొట్టుకునే వాళ్ళు రాష్ట్రాన్ని ఏం చేస్తారనేది ఆయన ఉద్దేశం. అసలు తప్పు ఉద్దేశం అది పెద్ద ఆయనకు తెలియదు. ఆయన తెలుసు క్లియర్గా ఆయన మైండ్లో ఫిక్స్ అయిపోయారు మన దగ్గర నుంచి జారిపోయిందిరా అధికారం అనుకుంటున్నారు. మనం ఎట్లా మారిపోవాలి ఫామ్ హౌస్లో నీట్గా చేసుకోవాలనుకుంటున్నారు రెస్ట్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 4-5 రోజులు కూడా ఎందుకు హెల్త్ ఖరాబ్ చేసుకోవాలి ఆయన హ్యాపీగా రెస్ట్ తీసుకోమని చెప్పిన ఆయన ఓటమి అంగీకరించేశారు ఇవాళ. ఇవాళ పబ్లిక్గా కొన్ని కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా పెద్ద ఆయన ఓటమిని అంగీకరించేశారు. కేటీఆర్ గారు మేము అధికారులు రాకపోతే సన్యాసం ఆయన ఇప్పుడో ఓటమి అంగీకరించేశారు. హరీష్ రావు గారు మనసులో మాట చెప్పారు. మనం ఏం చెప్తాం సార్ దానికి? దానికి మనం ఏం చెప్తాం చెప్పండి? ఇవన్నీ అబద్ధాలా సార్? వాళ్ళ అబద్ధాలు వాళ్ళు చేజారిపోయింది. వాళ్ళకున్న పట్టు చేజారిపోయింది. వాళ్ళు ఇప్పటి వరకు బిగువున భయంతో జనాన్ని భయపెట్టి ఏదో చేద్దాం అనుకున్నారు. జనం అందరూ ప్రజలందరూ తెలివి మీరిపోయారు. వాళ్ళ నాయకులందరూ తిరుగుబాటు వచ్చింది. 4 రోజుల్లో ఇంకో 4 ఎంపీలు వచ్చేస్తున్నారు. గెలవంగానే ఒక 12 మంది ఎంపీలు మా సైడ్ వచ్చేస్తున్నారు. ఆల్రెడీ ఎమ్మెల్సీలు వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్సీలు మొత్తం మా టచ్లో ఉన్నారు. ఎమ్మెల్సీలు మొత్తం మేమే చెప్తాం బాబు 10-11 వద్దులే ఉండండి అని చెప్పాము. అందరు ఇన్ఫర్మేషన్ మాకు విశ్వేశ్వరరెడ్డి గారు ఒకరే కదా ఒకళ్ళ ఇంకా 4 వస్తున్నారు. 4 వస్తున్నారు రెడీగా ఉన్నారు అన్ని వైపుల నుంచి. తెలంగాణలో 4 వైపుల నుంచి 4 వస్తున్నారు. ఇంకా హైదరాబాద్ పక్క నుంచి చేవేళ్ళ నుంచి వచ్చారు. ఇంకా 4 వైపుల నుంచి 4 ఎంపీలు వస్తున్నారు రెడీ వస్తారు. ఎంపీలు ఎప్పుడు రేపు ఎల్లుండో ఈ 2-3 రోజులు టక్ 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 వచ్చి ఇట్లా పడుతుంటాయి అన్ని 1, 2, 3, 4 లాగా పడిపోతున్నారు. ఎమ్మెల్యేలందరూ అన్న మేము గెలవాలి కేసీఆర్ గారు ఓడిపోవాలి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలి మేము కూడా వచ్చి కాంగ్రెస్ జాయిన్ అవుతాం అని చెప్తున్నారు. అంటే టీఆర్ఎస్ నుంచి గెలిచి ఎమ్మెల్యేలతో కూడా టచ్లో ఉన్నారు మీరు? టీఆర్ఎస్ వాళ్ళు మా టచ్లో ఉన్నారు. మేము వాళ్ళ టచ్లో ఉంది. వాళ్ళు అది 62 మందితో వాళ్ళ అధికారంలోకి వచ్చి 90 మంది ఎట్లా అయ్యారు? వాళ్ళు ఆపరేషన్ ఆకర్షణ ఇది చేసి ఆకర్షణ ఆపరేషన్ చేశారుదా? ఇప్పుడు వాళ్ళే వికర్ష ఆపరేషన్ అని వికర్ష వాళ్ళ మీద వాళ్ళు విరక్తి చెంది ఆపరేషన్ వాళ్ళకాళ్ళే ఆపరేషన్ చేసుకొని వాళ్ళకాళ్ళే కేసు కోసుకొని వాళ్ళు నిజమైన స్వాతంత్రం బయటకు వచ్చి మా పార్టీలోకి వస్తున్నారు హాయిగా బతుకుదామని. అంటే సోనియా గాంధీ సభ నేపథ్యంలో రేపు జరగబోయే సోనియా గాంధీ సభ నేపథ్యంలో మీరు పని కట్టుకుని ఆ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారిని ఏదో భ్రమలు పెట్టి తీసుకొచ్చారని? మేము తీసుకొస్తే వస్తాడా సార్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు? ఏంటి సార్ మీరు కూడా మేము తీసుకొస్తే ఏంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అంటే ఏమని కూడా రంగారెడ్డి గారు మనవడు సార్ అపోలో వ్యవస్థాపనకు అల్లుడు సార్ ఒక వ్యక్తిత్వం గల గొప్ప కుటుంబం నుంచి వచ్చిన మహోన్నత వ్యక్తి సార్ ఆయన. ఆయన మనం తీసుకొచ్చి ఆయన రాజకీయం ఆయన డబ్బు సంపాదన ఆయనకి ఆయన అప్పుడు ఎఫిడవిట్లో 500 కోట్ల రూపాయలు వైట్ మనీ డిక్లేర్ చేసి రాజకీయం వచ్చిన ఆయన. ఆయన నేను సార్ ఆయన మీద కూడా డాగులేస్తారంట. మేము 20 ముఖ్యమంత్రిగా ఉంటాం 15 ముఖ్యమంత్రిగా ఉంటాం మేము 15 ముఖ్యమంత్రిగా ఉంటాం మొత్తం మాదే రాజ్యం నువ్వు అట్లెట్లా పోతావు నీ అపోలో హాస్పిటల్ మూపిస్తా అది ఇది అంటారంట. ఏంటి సార్ ఈ దౌర్జన్యం? ఏం సార్ ఇది ప్రజాస్వామ్యం? ఎవరైనా గెలవచ్చు ఎవరైనా ఓడిపోవచ్చు. మీ కాంగ్రెస్ పార్టీ కూడా చాలాసార్లు ఓడిపోయింది. వీళ్ళు 4 వచ్చి 4.5 అన్ని ఉండి ఇప్పుడు అది చేస్తాం ఇది చేస్తాం లాస్ట్ మినిట్లో వాళ్ళకి ఆ పథకం ఇస్తాం ఈ పథకం ఇస్తాం తప్పుడు మాట్లాడతారు. నాకు బెదిరింపులు వస్తే నాకేమైంది సార్? రాని వస్తే ఏమైంది? బెదిరింపులు వస్తే ఏమైంది? ఏం చేస్తారు? చేయండి. అయిన ప్రిపేర్ అయ్యే దాకా వచ్చాం ఏం చేస్తే ఏమి సార్? అంటే అన్ని సరి చేసుకున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పవాళ్ళు సార్. ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పవాళ్ళు. ప్రజలు ఇచ్చే తీర్పుకి ఎవరైనా ఒప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అది వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అంత పెద్ద కేసీఆర్ గారు నేను ఓడిపోతే నాకేంది నేను రెస్ట్ తీసుకుంటా అన్నారంటే ఎంత డిప్పు కొట్టాడండి ఇవాళ పెద్ద ఆయన. మామూలు డిప్ సార్ అది. ఆయన జీవితంలో రాదనుకున్నది కూడా వస్తుంది చేస్తా అని ఆయన డిప్ ఎంత కొట్టింది సార్? మీరు ఒక పార్టీ తీసుకున్నా రెండో పార్టీ తీసుకోవట్లే. ఏం తీసుకోవాలి రెండో పార్టీ? ఒకవేళ పొరపాటున నేను ఓడిపోతే నాకు పొరపాటు లేదు కానీ తెలంగాణకు నష్టం అనేది ఆయన రెండో వాక్యం. అంటే ఏంది ఎందుకు నష్టం లేదు? ఎందుకు ఎందుకు నష్టం? ఏం నష్టం? ఎందుకు ఆయన హ్యాపీగా నేను వదిలేయండిరా బాబు నేను రెస్ట్ తీసుకుంటాడు వదిలేస్తారా సార్? జనం అన్నిటి మీద ఎంక్వైరీలు వేస్తారు అన్నిటి మీద లాగుతారు
అన్నిటి మీద పేరెడ్ చేస్తారు, అవినీతి మీద పేరెడ్ చేస్తాం కాంగ్రెస్ వాళ్ళందరం కలిసి. అంటే మీరు కేసు చేస్తారంటున్నారు? కేసా? గెలిస్తే ఒకటేం సార్, ప్రతి పని మీద ఎంక్వైరీ ఉంటుంది, ప్రతి మాట మీద ఎంక్వైరీ ఉంటుంది, వాళ్ళు చేసిన ప్రతి కమిషన్ మీద ఎంక్వైరీ ఉంటుంది. ఎందుకు ఉండదు? ప్రజస్వామ్యం, ఎవరైనా చేయొచ్చు ఎంక్వైరీ. మేము తప్పు చేస్తే మా మీద కూడా చేయొచ్చు, ఎవరి మీద ఎవరైనా చేయొచ్చు. తప్పు చేయదు, ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి, ఇది ప్రజల ఆస్తి, ప్రజలకే చెందాలి. ప్రజలు వేసిన ఓటు ద్వారా మేము అందరం ఎక్కాం, ప్రజలకే కదా అవినీతి అని చెప్తున్నది. స్కాముల కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ అని అంటారు ఇప్పుడు కూడా. ఎవరు కాంగ్రెస్ అనరు, స్కామ్ గ్రేసా? టీఆర్ఎస్ అనేది అందుకనే నాలుగేళ్లలో వాళ్ళకి మదం తల మీదకెక్కి, అహంకారం తల మీదకెక్కి, అహంకారం ఎట్లుండో అందరికి కళ్ళు నెత్తికెక్కుతూ అంటారు. వీళ్ళ కళ్ళు ఆకాశంకి ఎక్కినాయి, వీళ్ళ మీద ఒక 1000 ఫీట్ల ఫైన్ ఉంది కళ్ళు, 1000 కళ్ళు. ఇట్లా చూడాలి మనుషుని, ఇట్లా చూస్తే చిన్న ఇంత మినియేచర్ ఇంత బొమ్మలాగా కనిపిస్తుంది వీళ్ళకి. మనుషులు ఇట్లా చూస్తుంటారు, వీళ్ళు ఎవరు అంటే వాళ్ళ పేరు కనుక్కోవాలి, వాళ్ళు ఎవరు కింద ఉంది అంటే అహంకారం అంత పైనుంచి వాళ్ళు జనాన్ని చూస్తున్నారు. అట్లా కాదు సార్, ఇది మనం అందరం మనుషులు, సేవకులం, మరి పరిపాలన అందించడానికి వచ్చే సేవకులం మనం. మనం ఎవరిని మనిషిని మనిషిలా చూడాలి, కన్నులో కన్ను పెట్టి చూడాలి, మనసులో మనసు పెట్టి చూడాలి, ఆప్యాయంగా మాట్లాడాలి, మీకు ఈ పని చేస్తామని చెప్పాలి. ఊరికే మా దగ్గర ఒకళ్ళు ఉండేవాళ్ళు సార్, మేము ఎక్కడికైనా పోతే కోయదొరలు వచ్చేవాళ్ళు. అయ్యా నీ నుదుట బాగుంది, నీకు బ్రహ్మాండమైన యోగం ఉంది, నీ కళ్ళు పురికళ్ళు, నీ ముక్కు ఆ ముక్కు అని నన్ను అనేవాడు. నేను నిజం అనుకున్నాను, నా పక్కన ఆడి దగ్గర గురించి సేమ్ డైలాగ్ రిపీట్ చేసేవాడు. అయ్యా నీ నుదుట బాగుంది, నీ కళ్ళు బాగున్నాయి, నీ ముక్కు బాగుంది, వాడు ముక్కు ఇంతలా ఉంది ఎట్లా అనేవాడు. అంటే వాడు కోయదొరలు అది నేర్చుకొని పాపం వాడు జీవనాధారం కోసం వాళ్ళు వచ్చారు. అట్లాగే మా దొరగారు కూడా ఏ ఊరు పోయినా 100,000 ఎకరాల ఓట్లతో, 100,000 ఎకరాలతో మాగాడి 100,000 ఎకరాల 100,000 ఓట్లతో గెలుస్తారు. 100,000 ఓట్లతో ఎమ్మెల్యేలు గెలవటం ఏం సార్? ఏ నియోజకవర్గం అయినా 100,000 ఓట్లతో గెలుస్తారా సార్? అసలు ఏందా అసలు ఆ మాట తప్పుగా సార్. ప్రతి ఒక్కడు నిర్మల్ ఇంద్రకండ్రి 100,000 ఓట్లతో గెలుస్తాయి. 100,000 ఓట్లతో గెలవటం అంటే ఏంది ఇది? ఎవరు ఉండకూడదు, ఏ పార్టీ వాడు ఉండకూడదు, వాళ్ళు ఒక్కళ్ళే నామినేషన్ వేసి గెలిస్తే కూడా 100,000 ఓట్లలో గెలవరు. ఇలా ఎవడేయకుండా ఒక్కడే వేసి, ఒక్కడే నామినేషన్ వేసి ఏకగ్రీవంగా కాకుండా ఇంకో వేస్తే కూడా 100,000 ఓట్లతో గెలవ రోజులు సార్. ఓడిపోతున్నారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఇలా మీరు మాట్లాడుతున్న మీకు కామెడీగా ఉందేమో, మాకు కామెడీగా లేదు. మీకు కామెడీగా ఉంటే మేము వెళ్ళిపోతాం. మీరు కామెడీగా ఉంటే వెళ్ళిపోవడం, మీరు కామెడీగా, మీరు మేము నిజాలు చెప్తుంటే మీరు నవ్వుతారండి మూతి గారు. మీరు చెప్పేది నిజాలే, 100% అనుకున్నారు కాబట్టి ఈరోజు ఇట్లా ఉన్నాం. పబ్లిక్ అనుకున్నారు కాబట్టి సార్ ఇవాళ మహాకూటమి విజయ డంకా మోగిస్తుంది మూతి గారు. విజయ డంకా మోగిస్తుంది ఇప్పుడు. ఇప్పుడు మహాకూటమి టీజేఎస్ కోదండరామ్ గారి పార్టీకి మీరు ఎన్ని సీట్లు ఇచ్చారు, ఆయన ఎన్ని పోటీ చేశారు? ఇప్పుడు సోనియా గాంధీ గారు వస్తున్నారు కదా సార్, మేడ్చల్ వస్తున్నారా? మేడ్చల్ సభలో 119 మంది అభ్యర్థులతో సోనియా గాంధీ గారి సభ ఉంటుంది. 119 అభ్యర్థులు ఎవరు 119? ఇప్పుడు మీరు ఇచ్చిన సీట్లు ఎన్ని? 8. ఆయన 14 పోటీ చేశారు, ఇంకా మిగిలిన 6 కాంగ్రెస్ అభ్యర్థులు పెడతారా, టీజేఎస్ అభ్యర్థులు పెడతారా? స్నేహపూర్వక పోటీలో అంటే 126 మందిని పెడతారా? సోనియా గాంధీ ఒక దగ్గర పండ్లా గణేష్, ఒక పక్కన మూర్తి గారు ఉంటాడు. మేమిద్దరం ఆప్తులమే, కానీ పోటీ చేస్తున్నాం. మాలో మీకు ఎవరు నచ్చితే వాడు కోటే అడుగుతాం. అంతేగాని మనం దాని పేరే స్నేహపూర్వక కూటమి. స్నేహపూర్వక పోటీ కొన్ని నియోజకవర్గాల్లో ఈ తప్పుడు వాగ్దానాలు చేసి జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఈ టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే స్నేహపూర్వక పోటీ రావాలని. స్ప్లిట్ అవుతుందో ఓటర్ ఓటు ఏమవుతుందో మాకు బాగా తెలుసు మూర్తి గారు. రాజేంద్ర నగర్ లో మీరు కూడా స్నేహపూర్వక పోటీ ఎందుకు చేయట్లేదు? అవసరం లేదు అక్కడ, అవసరం లేదు. అవసరమైన దగ్గరే మాకు అవసరం దగ్గర రాజేంద్ర నగర్ లో టీడీపీ గెలుస్తుంది. క్లియర్, క్రిస్టల్ క్లియర్, టీడీపీ గెలుస్తుంది అక్కడ, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. ఒకవేళ నేను రిస్క్ ఉన్న షాట్లో ఇద్దరిద్దరిని పెట్టాము, ఎందుకంటే ఈ అధికారాన్ని ఈ అవకాశాన్ని చేజారనియకూడదు సార్. రాజేంద్ర నగర్ టికెట్ కూడా టీడీపీ అభ్యర్థి ఏదో అంటున్నారు, లాస్ట్ మినిట్ వరకు ఆగారని అన్నారు. అది తప్పేమి సార్, ఏం ఆగలేదు సార్. ఆ మహాకూటంలో చంద్రబాబు గారు వాళ్ళు తీసుకున్నారు, లేకపోతే అప్పుడు మనకి ఇద్దాం అనుకున్నారు. అది మనం మహాధర్మం, మీకు చెప్పే గమ్మతి గారు, మీకు చెప్పే కదన్న, మీకు చెప్పే. అందుకని మనం ఏం మాట్లాడకూడదు, మనం పార్టీ గెలవాలి, పార్టీ అధికారంలో రావాలి. ఏమి ఇస్తానారు మీకు? ఎమ్మెల్సీ ఇస్తాను. ఏం అడగలేదు, అధికారంలో రావాలి ఫస్ట్ అని చెప్పాను. నన్ను అడిగారు భిక్షపతి యాదవ్ శేర్లింగపల్లి అంటే ఆయన ఇంటికి మాట్లాడారు, జైపాల్ రెడ్డి వెళ్ళి, అహ్మద్ పటేల్ వెళ్ళి. సో మీకు ముందే ఎలా కన్విన్స్ చేశారని? నాకు ముందే చెప్పారు సార్, నాకు ఢిల్లీ పిలిపించి చెప్పారు, పొత్తుల్లో భాగంగా పోతుంది అని చెప్పారు. నేను హ్యాపీ సార్ అన్న. నేను నిన్న కాక మొన్న వచ్చినండి సార్. మీకు ధర్మం ఉంటుంది, మనం గట్టిగా అడగటానికి కూడా మనకు రైట్ ఉంటుంది. 20 ఏళ్ళ చిన్న కాంగ్రెస్ కార్యకర్తని నేను అధికారికంగా, నేను 2 నెలలు 3 నెలలు అయింది జాయిన్. నాకు పట్టుబడితే చూసేవాడికి కూడా ఎబ్బెట్టుగా ఉండకూడదు మనం చేసే పనులు.
మనం చూసాం ప్రమాణ స్వీకారం చేస్తారే. అరే నేర్చుకుంటాం సార్, ఇంకోసారి కూడా చేస్తా. దాన్ని ఏముంది, ఏమని చేస్తారు సార్? అట్లే ఉండదు, అట్లా అది కాదు సార్ మూర్తి గారు. ఎమ్మెల్సీలు అవన్నీ ఈసారి నేను ఏం మాట్లాడను. పని చేసుకుంటా పోతా, పదవి వస్తే తీసుకుందాం, లేకపోతే పని చేసుకుంటా పోతా. బండ్ల గణేష్ ఇక చేతలే తప్ప మాటలే ఉంటాయి. ఎందుకు అని దానివల్ల ఊరికే అనవసరంగా మనం మనసులో ఉన్న కోరికలు 100 ఉంటాయి సార్. 100 కోరికలు నిజం కావాలని ఏమీ లేదు. మనం పార్టీ అధికారంలో తీసుకురావాలి, తెలంగాణ ప్రజలకు ధర్మపాలన. పార్టీ అధికారంలోకి తేవాలని కూడా 100 కోరికల్లో ఒక భాగం అవుతుంది అనుకుంటున్నారు? ఒకటే కోరిక నిజం, 4.5 కోట్ల ప్రజలు కోరుకుంటున్న కోరిక, 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆశ. ప్రజలందరూ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. ఏంది సార్, పెద్ద పెద్ద ఎంపీలు ఎమ్మెల్యేలు మా దగ్గరికి వస్తుంటే ఎవరుంటారు సార్? వాళ్ళ ఫ్యామిలీలో అంటే అక్కడ మంత్రితో పడక ఆయన వచ్చారు. ఏ మంత్రితో పడక? కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అక్కడ మంత్రి పట్నం అబ్బాయితో పట్టలేదు. ఎవరికి మరి పట్టలేదు సార్? అన్నగారితో ఎవరికి పట్టలేదు? అన్నయ్య అన్న లేకపోతే ఊరుకోరు. ఎంత 50 తెలిసిన సంస్కృతి ఏంటంటే, భారత సంస్కృతిలో మన తెలుగు సంస్కృతిలో మనకంటే చిన్నవాడిని తమ్ముడు అని, మనకంటే పెద్దవాళ్ళని అన్నయ్య అని, మనకంటే చిన్నవాడిని చెల్లెమ్మ అని, మనకంటే పెద్దవాళ్ళని అక్క అని, మనకి ఇంకా పెద్దవాళ్ళని అమ్మ అని, ఇంకా చాలా పెద్దవాళ్ళని నాన్నగారు అయ్య అని పెద్దయ్య అని ఏదో అట్లా పిలుచుకుంటామని మనం తెలుసుకుందాం. ఇక్కడ ఎవరైనా 80 ఏళ్ళు కర్ర పట్టుకొని కూడా వచ్చి అన్న అక్క అనాలి, ఇదేందో నాకు అర్థం కాదు. ఇది ఎక్కడ కొత్త చరిత్ర? హిట్లర్ పరిపాలన గురించి చిన్నా కానీ సార్, ఈ కేసీఆర్ పరిపాలన చూస్తున్నా సార్, అబ్బో వండర్ఫుల్ అండి బాబు. ఇది ఇప్పుడు మీరు స్టార్ స్పీకర్ అయితే ఇప్పుడు తిరుగుతారా? ఏం తిరగం, ఇంకా టీవీల్లో కూర్చొని జనానికి తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్తుంటాం, తిరగాల్సిన దగ్గర తిరుగుతాం. మీరు చెప్తుందంతా జోవేలుగా ఉంది అనుకుంటారు కదా? ఎవరు అనుకుంటున్నారు? మీరు అనుకుంటున్నారు ఏమో, ప్రజలు అనుకోవట్లేదు. మీరు జనం అంతా నిజంగా అనుకుంటున్నారు, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావు బాబు, కరెక్ట్ పాయింట్లు మాట్లాడుతున్నావు అని చెప్తున్నారు. మన నేను చెప్పాను 2 బెడ్రూమ్ ఇల్లే అన్న, అది నిజం, జనం అందరూ ఒప్పుకున్నారు, అది హర్షించారు దాన్ని. కేసీఆర్ పథకాల మీద మీరు జోకులు కదా, అవి వాస్తవాలు సార్. మీకు జోకుల్లాగా అనిపిస్తాయి, మీరు కూర్చుంటారు ఏసీ రూమ్లో కూర్చుంటారు కాబట్టి మీకు జోకుల్లాగా అనిపిస్తాయి. కష్టపడే పరాలని, మాట్లాడే రైతు కూలీలని, వ్యవసాయం చేసుకునే రైతుల్ని, పనిచేసుకునే ఆర్టీసీ కార్మికుల్ని, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే ఎంప్లాయీస్ని, ప్రతి ఒక్కరిని కదలేయండి, వాళ్ళ ఆర్తనాదం బయటకు వస్తుంది. రోడ్ల మీదకి వెళ్ళి తెలుసుకుంటాం కదా, పొద్దున్న స్టూడియోకి వచ్చి కూర్చొని ఎక్కడ నేను రోడ్డు మీదకి వెళ్తా, జనాలు పట్టుకుని మాట్లాడతా? కాంగ్రెస్ వస్తుందని మీకు పార్కుల్లో తెలియదు, మీకు నిజం చెప్పరు. మీరు తెలుసుకునే పబ్లిక్ పల్స్ మీకు తెలియదు, ఎందుకంటే చెప్పండి. గణేష్ చూడగానే అందరూ అన్న కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు అందరూ. మిమ్మల్ని చూడగానే మీరు కాంగ్రెస్ కాబట్టి ఎవరన్నా నేను ఎందుకంటారు? అది పబ్లిక్ పల్స్ మీకు గుర్తుపెట్టుకోండి సార్ మూర్తి గారు. ఈరోజు నేను ఎప్పుడు చెప్తున్నా, నా 43 ఏళ్ళ వయసులో నాకు ఒక వచ్చిందాక నా దాదాపు 17-18 ఏళ్ళ నుంచి నాకు 5-6 ఎలక్షన్లు చూశాను. ఇంత ఊపన్న ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలేదు, నిజంగా చెప్తున్నా సార్. నేను నిజంగా చెప్తాను, శాంతారులో మేము చిన్నప్పుడు మల్లు అనంతరాములు గారని ఒక ఎంపీ గారు పోటీ చేశారు నారాయణ కాన్స్టిట్యూన్సీలో. అప్పుడు మొత్తం మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆ టైంలో నేను ఎందురా ఈ ఎలక్షన్ గెలిచిద్దా గెలదు అనుకున్నాను. నాకు రాజకీయాలు అంటే చిన్నప్పుడు ఇంట్రెస్ట్ కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే. అట్లాంటప్పుడు కూడా ఈ ఊపు చూడలేదు సార్ ప్రతి ఒక్కళ్ళు సార్. ప్రతి ఒక్కరు గెలవకపోతే గొంతు కోసేసుకుంటాను అంటున్నారండి. ఇప్పుడు కేసీఆర్ గారు టైప్ కాదు సార్, దళిత ముఖ్యమంత్రిని చేయకపోతే తలవాళ్ళు కట్టుకుని చచ్చిపోతా, ఇంకోటి చేయకపోతే ముక్కు నేలకి రాస్తా, ఇంకో ఆ టైప్ కాదు సార్. ఇది నిజం, మీ గొంతు ఉండాలండి. మీరు అనవసరంగా అలాంటి రిస్క్ చేయకండి. ఎందుకు రిస్క్? ఎందుకు బాగా మాట్లాడతారు, మీరు అలా గొంతు కోసం అనవసరం. 1 మినిట్ ఎందుకు చెప్తాను, నాకు అవసరం రాదు. ఎందుకంటే అంత కాదు నాకు అవసరం రాదు. ఎందుకు చెప్తున్నా సార్, ఘనవిజయం సాధిస్తుంది కాబట్టి అంత నమ్మకం ఉంది సార్. మా దగ్గర ప్రతి సర్వే రిపోర్టు ఏ ఊర్లో ఎవరు ఎంత మెజార్టీ దగ్గర ఇస్తారు కూడా మాకు ఉంది సార్. సర్వే రిపోర్ట్ అంటే కంటోన్మెంట్లో సర్వే సత్యనారాయణ రిపోర్ట్? ఏ సర్వే సత్యనారాయణ రిపోర్ట్లు కాదు, సర్వే సత్యనారాయణ కూడా గెలుస్తున్నాడు. ఆ సర్వే సత్యనారాయణ గారు కూడా గెలుస్తున్నాడు. ఆ సర్వే సత్యనారాయణ గారు కూడా కేసీఆర్ ప్రతిరోజు సర్వేలు చేసినా 100 సీట్లు ఖాయం. అందుకనే ఆయన సర్వేలే మా పాలిట శ్రీరామరక్ష. కేసీఆర్ గారు సర్వేలే మా పాలిట శ్రీరామరక్ష. ఎందుకంటే ఆయన అద్భుతంగా సర్వేలు చేయబట్టే వాళ్ళు అద్భుతంగా ఆయన దగ్గర పోయి అందరూ భయపడి, సార్ 90 అన్నావా, ఏ నువ్వు 100, ఏ ఆడు 90 అన్నాడు 100, ఇదిగో రాజవరణం తీసుకో సీక వినేవాళ్ళం కదా. ఇప్పుడు కూడా అలాగే ఇస్తారు సర్వే ఏజెన్సీలో? మేము మా దగ్గర మేము 10 సీట్ల నుంచి మేము సెప్టెంబర్ 6వ తారీఖు మా క్యాపబిలిటీ 15 సీట్లు అన్నారు, 15 సీట్లు అన్నారు. ఇవాళ 80 సీట్లకు వచ్చాం, 80 సీట్లు
మహాకోట మీరు కేసీఆర్ నేను చేయలేక చంద్రబాబు తెచ్చుకుంటున్నారు అమరావతి నుంచి వెళ్ళాను ఆయన ఈ రోజు స్పీచ్ సార్ చంద్రబాబు మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోవడం నవ్వినందుకు గడిచినట్టుందంట మొగుడు వాడు మొగుడు ఇరగదొబ్బిండు దానికి ఏం కాదు నువ్వు కొడితే పర్లేదు చూసి నవ్వినట్టు నువ్వు మనం దేకలేక చంద్రబాబు వచ్చాడు రాహుల్ గాంధీ వచ్చాడు సోనియా గాంధీ వచ్చింది ఏందండి ఇవన్నీ మాటలు నీకు దమ్ముంది నువ్వు ఏ కూటమైతే ఏంది మీరు రద్దు చేసిన రోజు 105 మంది అభ్యర్థులు ప్రకటించిన రోజు మీ స్పీచ్ 1-4 సార్లు వేసుకొని చూడండి దాని మీద మీరు స్టిక్ ఆన్ అయి ఉండండి మీకు తెలంగాణ భవన్లో కేసీఆర్ గారు 105 మంది అభ్యర్థులు ప్రకటించారు 104 మంది సార్ 105 మంది 5 మంది ప్రకటించిన రోజు సార్ రిపీట్ చేసుకొని చూడమనండి వాళ్ళు ఎవరితో పెట్టుకుంటే నాకేంది ఏం చేస్తే మాకేంది 90 సీట్లో 100 సీట్లో గెలుస్తున్నాం అని చెప్పారు దాని మీద స్టిక్ అనే ఉండండి కేసీ మేము ఎవరిని తెచ్చుకుంటే మేము గెలం మేము అవినీతిని అంత మంచి నాకు మేము ఎవరితో పెట్టుకుంటే మీకెందుకు సార్ మీకేం ఇప్పుడు ఈయన అన్నాడా సార్ ఏనా 2 బెడ్రూమ్లు వెళ్ళి ఇద్దరు చంద్రబాబు గారు అని చెప్పాడా ముస్లింస్కి రిజర్వేషన్ ఇద్దరు చంద్రబాబు గారు అని చెప్పారా సార్ ఏ సార్ రాష్ట్రాన్ని దోసుకోమని ఆయన చెప్పాడు సార్ కమిషన్ భగీరథ పెట్టమని చంద్రబాబు గారు చెప్పారా సార్ ఏ సార్ ఇంటికి 50,000 రూపాయలు ఇవాళ ఇంటికి కిరాయి కట్టినాలకు కూడా 50,000 రూపాయలు తక్షణమే సార్ ఏనండి మూర్తి గారు తక్షణమే 50,000 రూపాయలు లేకుండా చపక్కమైన పడిపోతుంది ఎలక్షన్ అయిపోగానే ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు చెప్పి అన్యాయం చేసి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి 50,000 రూపాయల వాళ్ళ అకౌంట్ రెడీగా ఉంది అప్లై చేసుకుని ఉంటారు కదా సార్ ఇందరం వీళ్ళకి అందరికీ ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కడికి 50,000 వాళ్ళ అకౌంట్లో పడి వాళ్ళు రెంట్లు కట్టుకోలేకపోతున్నారు సార్ ఈ హైదరాబాద్లో రెంట్లు కట్టుకోవాలంటే ఎంత ఇబ్బంది వాళ్ళకి 50,000 రూపాయలు అంటే మాట్లా సార్ మీరు చెప్తున్న హామీలన్నీ కనుక అమలు చేస్తే ఒక 5-6 రాష్ట్రాల బడ్జెట్ చాలదని ఎవరు మేము చేసిన అన్నీ మళ్ళీ వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా 1,000 రూపాయలు ఇస్తే 2,000 అంటే మేము 3,000 ఇస్తామంటే మేము అది ఎంక్వైరీ చేసాము మేము ఏదో ఒరే కర్మగారి ఏదో అయ్యి వాడు పొరపాటున వస్తేని మేము ఆఫీసులందరితో మీటింగ్ పెట్టుకున్నాము మేము ఆఫీసులందరితో మీటింగ్ పెట్టుకుంటే సార్ ఈ తెలంగాణ ఈ సౌత్ తెలంగాణ రాష్ట్రాలతో ఈ రాష్ట్రాలు మొత్తం కలిపినా కూడా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్రాల బడ్జెట్ అన్ని కలిపినా సరిపోదు అన్నారు మేము అన్నకంటే మాకు ఇంకో 16 రూపాయలు అయ్యేవారికి చాలు 5 వారాలు అన్న అంటారు చూడండి ఆ టైంలో 16 రూపాయలు యాడ్ చేసి మరి వాళ్ళు ఇచ్చారు కదా సార్ మేము చేసే అమలు లేదా 5 బడ్జెట్ 5 రాష్ట్రాలు చాలా మేము అవినీతి చేయం సార్ అక్రమాలు చేయం సార్ దోసుకోము సార్ 100,000 కోట్లు దాదాపు 100,000 కోట్ల పైన దోసుకున్నారు సార్ వాళ్ళు 100,000 కోట్లు 100,000 కోట్లు నేను చెప్తున్నా కడుపు మండిపోదు ఎట్లానా వస్తుందిగా అన్ని మెట్లు ఎంక్వైరీలు ఉంటాయి కదా రేపు ఎక్కడ పోతాం ఎంక్వైరీలు వస్తాయి కదా సార్ ప్రతి ఒక్క కమిషను ప్రతి ఒక్క కాంట్రాక్టర్ ఎక్కడెక్కడ చూసుకున్నా అన్ని చూపిస్తాం మేము మీకు కానీ టీఆర్ఎస్ చెప్తున్నారు మొత్తం కాంగ్రెస్ అవినీతి అని ఇంతకాలం అవును మీరు 4.5 ఏళ్ళు మేము కుమార్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి కాదు సార్ ఈ 4.5 ఏళ్ళు లాస్ట్ ఎలక్షన్ లో అన్ని తీసేయండి సార్ ఈ 4.5 ఏళ్ళు మేమే పరిపాలించాం మేమే దోసుకున్నాం మేమే హామీలు ఇచ్చాం మేమే తప్పుడు మాటలు మాట్లాడాం మేమే ఇంటికి వెళ్ళి ఏ ఇంటికి వెళ్తే ఆ ఇల్లు మాట్లాడు సన్నాయాళ్ళలాగా గంగిరెద్దులా తలూపాం ఎవడకి పోతే వాడిని సాటిస్ఫై చేసాం ఒక ఇది సామెత ఉండేదంట రాజుగారు నైజా నవాబ్ సాబు ఇట్లా అనేవాడంట పాటలు పాడంగలే పాట పాడ రాజాది రాజా రాజమాత అని అనగల నీకు అది తీసుకో ఇది తీసుకో ఇది తీసుకో అని అంట 15-20 పాటలు పాడించుకున్నా అంట 2 రోజులు రాలేదంట 3 రోజులు రాలేదంట 4 రోజులు ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ రాజుగారి దగ్గరికి వచ్చారట రాజుగారు నేను మొన్న మీకు పాటలు పాడినప్పుడు మీ మనతో మీకు ఫుల్ హ్యాపీ చేశాక సార్ అప్పుడు మీరు నాకు అక్కడ షాద్నాథ్ దగ్గర పొలం ఇస్తా అన్నారు ఓల్డ్ సీట్లు అది ఇస్తా అన్నారు ఇది అన్నానట అంటే అరే ఆ రోజు నువ్వు నన్ను హ్యాపీ చేసావు నిన్ను హ్యాపీ చేసానయా అయిపోయింది అన్నాడంట ఆ టైప్ ఉంది ఈ పరిపాలన ఆ టైప్ ఉంది సార్ ఈ పరిపాలన అంతే ఏ ఊరు పోతే వాళ్ళకి డంపా కొట్టడం ఏంది సార్ ఏ 100,000 ఎకరాలకు నీరు ఏ కాన్సెషన్ తగ్గకపోతే సార్ అంటే పూర్తవుతుంది కొంతకాలంలో ఎప్పుడు మీరు కోర్టులో కేసులు వేసి అడ్గించడం వల్ల అందుకనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాము కాంగ్రెస్ పార్టీ ఎలా పడితే అలా కేసులు వేసి అడ్గించింది ఏం మాట్లాడతారు సార్ అందుకనే ప్రజల మ్యాండేట్ మళ్ళీ రెన్యువల్ కోసం ఎందుకు సార్ మాటలు ఎన్ని తప్పుడు మాటలు ఎందుకు తప్పుడు మాటలు ఓపిక లేక ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ అస్సాంలో ప్రఫుల్ కుమార్ మహంత అని ఒక పెద్ద లీడర్ ఉండేవాడు ఉద్యమకారుడు చరిత్ర అస్సాం గణపరిషత్ ఆయన రాగాలే అబ్బో వీడు గొప్పవాడరా అద్భుతమైన మనిషిరా అని చెప్పి ఆయన అధికారులు కూర్చోబెట్టారు డిజాస్టర్ ఉద్యమకారుడు వేరు పరిపాలన దక్షిణ వేరు కేసీఆర్ గారు మంచి ఉద్యమాలు చేశాడు బ్రహ్మాండంగా మాట్లాడుతారు బ్రహ్మాండంగా ఎవరైనా మాట్లాడు మాట్లాడిన ప్రతి ఒక్కడు అధికారులు అంటే కష్టం సార్ పొద్దున్నే టీవీ పెట్టుకుంటే చాలామంది మాట్లాడతారు సార్ మాటలు పట్టాభిరామ్ గారు లేరు పట్టాభిరామ్ మ్యూజిషియన్ ఆయన కూడా బ్రహ్మాండంగా మాట్లాడతారు సర్కార్ అని ఒక హిందీ ఆయన ఉండేవాడు కదా ఆయన మాట్లాడిన వాళ్ళు అందరూ అధికారం పెట్టి చేస్తారు సార్ మాటలో కోటలు దాటుతాయి సార్ చేతలు ఏముంటాయి చేతలు ఇల్లు దాటవు సార్ కుటుంబాన్ని ఆఫీస్ని వినండి ఆయన ఆఫీస్ని ఇల్లుని ఒక రకం చేసిన ముఖ్యమంత్రి ఈయన ఒకటే చేశాడు ఇల్లు ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని రోజులు ఆయన 3 దాదాపు 1400 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా సార్ 1400 రోజులు 14 సార్లు వెళ్ళాడు సార్ సెక్రటరీకి
పరిపాలన ఆగలేదు కదా అంటారు. కూర్చుని పరిపాలన చేస్తే ఎందుకు మరి ఆయన లేకపోయినా పరిపాలన ఆగదు? ఆయన లేకపోయినా పరిపాలన ఆగదు? పరిపాలన ఎవరు లేకపోయినా పరిపాలన ఆగదు సార్? సరే మీ పరిపాలన అధ్యక్షులు ఎవరు చెప్పండి? జానారెడ్డ, ఉత్తమ్ కుమార్ రెడ్డ, బట్టి విక్రమార్క, గీతారెడ్డి, ఇంటి రేవంత్ రెడ్డ, మాది కాదు సార్? ఎవరు సీఎం అనేది ఆయన ప్రశ్న. అది ఎవరు సీఎం అవుతారో తెలియదు. మాది కుటుంబ పాలన కాదు, మాది కుటుంబ పాలన కాదు, మాది ఇంటి పార్టీ కాదు. కుటుంబ పాలన కాకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిస్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరికి టికెట్లు ఇస్తారు. వచ్చారా వాళ్ళు? కొత్తగా ఉన్నారు, ఇవాళ ఇచ్చారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీ అయినాక వాళ్ళ మిస్సెస్ హరీష్ కే కేటీఆర్ కి కొత్తగా ఇచ్చారా? ఎప్పటి నుంచి ఉన్నారు? పార్టీ పార్టీ వాళ్ళ కుటుంబమే. వాళ్ళ ఇంట్లో కొత్తగా ఎంతమందికి ఇచ్చారు సార్? కొత్త మందికి వాళ్ళు ఎప్పటి నుంచో లేరు సార్ అధికారంలో. వాళ్ళ పార్టీ వాళ్ళ చేతుల నుంచి కడుచుకున్నారు సార్. 0.5% అన్న వాళ్ళ కమ్యూనిటీకి 12 సీట్లు ఇటువేం సార్? ఏంది సార్? న్యాయమా సార్? ఎంత ధర్మం సార్? అన్యాయం సార్? ఇది అందరూ జనమే కదా సార్. అందరూ న్యాయం. 3-4% రెడ్లకి మీరే ఇచ్చారు? ఎందుకు రెడ్లు పెరుగు? రెడ్లకి వాళ్ళ పర్సంటేజ్ తగ్గట్టు ఇచ్చారా మీరు? అంతకంటే ఏం కాదు, వాళ్ళకి వాళ్ళు మాకంటే రెడ్లు వాళ్ళు ఎక్కువ ఇచ్చారు. కాంగ్రెస్ రెడ్లకి కాదు, ఎందుకు వాళ్ళకి మాకంటే వాళ్ళు ఎక్కువ ఇచ్చారు. వాళ్ళు ఎక్కువ ఇచ్చారు మాకంటే. మేము ఎంతమంది ఇచ్చే వాళ్ళు అంత ఇచ్చారు. కమ్మలకి అసలు ఇవ్వలేదని చెప్పి మా బుత్తు భాగమైన టీడీపీ ఇచ్చింది కదా, అదేం లేదు సార్. టీడీపీ కమ్మలు ఎంత పర్సంటేజ్ ఉన్నారంటే మరి టీడీపీ అన్ని ఇచ్చింది ఎందుకు? 3 ఎంతమంది ఉన్నారు? 16.5 లక్షల ఓట్లు ఉన్నారు సార్ తెలంగాణ రాష్ట్రంలో. 16.5 లక్షల ఓట్లు ఉన్న కమ్మగాళ్ళకి టీడీపీ ఇచ్చింది. మీరేమో మాకు మాకు మంచి మాకు కూడా మంచి సుమిత స్థానం కల్పిస్తుంది మాకు కూడా. సో కులాల వారి అయితే మీరు కానీ వాళ్ళు కానీ కులాల వారీగా చెప్తున్నారు సార్. అదే అసలు ఇవన్నీ ఇళ్ళు తీసుకొచ్చారు కులాల వారీగా, ప్రాంతాల వారీగా, కులాల వారీగా, రాష్ట్రాల వారీగా, తాలూకాల వారీగా, ఇంటి వారీగా, గల్లీల వారీగా, మనిషి వారిగా తీసుకొచ్చిన సంస్కృతి వీళ్ళు. మేం కాదు, మేం కాదు సార్. ఇప్పుడు మీ వల్ల కాదని సోనియా గాంధీని పిలుస్తున్నారంటున్నారు? మా వల్ల కాదనా? మా అమ్మ ఆమెకి ఈ తెలంగాణ రాష్ట్రంపై ఆవిడకున్న పట్టు, ఆవిడ తెలంగాణ ఇచ్చిన ప్రదాత దాత. మా అమ్మని తీసుకొస్తున్నాం. ఆమె అనారోగ్యంతో ఉన్నా కానీ ఎక్కడికి వెళ్ళపోయినా కానీ ఆవిడొచ్చి అడిగితే వీళ్ళందరూ తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలి సార్? ఎక్కడ పెట్టుకోవాలి సార్? ఈ టీఆర్ఎస్ నాయకులందరూ ఆవిడని మేము అందరూ రిక్వెస్ట్ చేసుకొని, అమ్మ నీకు సన్మానం చేసుకుంటాము, నీ రుణం తెచ్చుకోబోతున్నాము, నీ వల్ల ఈ రాష్ట్రం ఏర్పడింది, నీ వల్ల మేమందరం ఇట్లున్నాము, ఈ ఈ ఈ దుర్మార్గపు పాలన, ఈ ఈ ఈ దగుల్బాజీ పాలన వెళ్ళిపోతుందమ్మా, ఒక్కసారి వచ్చిపోతే బతిమాలితే వస్తున్నారు రేపు. అదే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ఏంటి, ఇవ్వక తప్పనిసరి పరిస్థితి. చచ్చేలాగా ఉద్యమం చేస్తే వచ్చింది. ఎవరిసారి చేశారు ఉద్యమం? తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ విద్యార్థులు చేశారు సార్ ఉద్యమం. తెలంగాణ ఓయూ విద్యార్థులు చేశారు ఉద్యమం. తెలంగాణ ప్రజలు చేశారు సార్. తెలంగాణ ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళు చేశారు ఉద్యమంలో. ఉన్నాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ ఇక్కడ ఇవాళ గవర్నమెంట్లో? మా తుమ్మల నాగేశ్వర గారు ఉద్యమం చేశాడా? శ్రీనివాస యాదవ్ ఉద్యమం చేశాడా? దానా నాగేశ్వర ఉద్యమం చేశాడా? ఏం సార్ మాట్లాడతారు మీరు? ఉద్యమం ఎంత ఎంతమంది గుండె మీద చేసుకొని చెప్పండి సార్. ఉద్యమం చేసిన వాళ్ళు ఎంతమంది పదవులు ఉన్నారు గుండె మీద చేసుకొని మీరు చెప్పాలి మూర్తి గారు. మాకు ఎక్కడ చేశారు సార్ ఉద్యమం? ఉద్యమం చేసే వాళ్ళందరినీ నల్లిని నలిపినట్టు నలిపేరేశారు. నోరెత్తితే వాళ్ళు తోలు తీశారు. తుమ్మల పట్నం మహేందర్ రెడ్డి వీళ్ళంతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు సార్? ఆ రోజు ఏంది ఉరికిచ్చి కొడతా అన్నాడు దానవ నాగేంద్ర అందరినీ. ఉరికిచ్చి ఉరికిచ్చి కరెక్ట్గా కొడతా అన్నాడు కేటీఆర్ని. సిగ్గు సేవ లేకుండా వాళ్ళని పార్టీలో చేసుకుని టికెట్ ఇచ్చారు. అంటే ఉద్యమం సమయంలో తెలంగాణ ఉద్యమం కోసం అలాంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఒకసారి రాష్ట్రం ఏర్పడితే అందరూ ఒకటే అని ఫక్తు రాజకీయ పార్టీ అని వాళ్ళు అంటారు. ఫక్తు రాజపతి ఉద్యమ పార్టీ అది ఉద్యమంలో బాగా ప్రపలకు. ఇది సేమ్ ఇది కాదు కాదు ఇంకొక మాట చెప్తున్నాను. ఇది సేమ్ కాదని చెప్పి మీరు చంద్రబాబు దగ్గరికి వెళ్తున్నారు అనేది వాళ్ళ ప్రశ్న. ఎవరై చంద్రబాబు దగ్గరికి వెళ్ళింది? 4-5 చెప్తున్నారు ఉద్యమాన్ని వ్యతిరేకించారు. అసలు చంద్రబాబు నాయుడు నాయకత్వం ఆయన చంద్రబాబు గారు 95 సీట్లలో పోటీ చేసి మేము 14 సీట్లలో పోటీ చేసి ఉంటే మీరు అన్న ఒక అర్థం ఉంది. మేము వాళ్ళకి ఎంత ఇచ్చాము? 13 సీట్లు ఇచ్చాం వాళ్ళకి. 119లో 13 దమ్ముంటే కాంగ్రెస్ చేయండి. తెలంగాణ ఇచ్చింది మేము, తెలంగాణ తెచ్చింది మేము. మా మేడమ్ మా సోనియా గాంధీ గారి దయతో మా కాంగ్రెస్ కార్యకర్తలు మా కాంగ్రెస్ నాయకులు పోరాటంతో ఓజీ విద్యార్థుల ఆత్మ 16 దాని గురించి హరీష్ ఏమంటారంటే ఫైతో మాట్లాడుతూ 13 సీట్లు 119 సీట్లు కాదు, మరి 13 సీట్లే మాత్రం ఇచ్చిన టీడీపీకి ఎందుకు ప్రయారిటీ అంటున్నారు? ఏపీ భవన్లో టీడీపీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోపల కూర్చుంటే ఎప్పుడు బెల్ల కొడతాడా లోపలికి వెళ్దామని చేతులు కట్టుకుని వెయిట్ చేశాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఎవరు ఉత్తమ్ రెడ్డి అంటున్నారు? ఆయన తెలుసు, ఎందుకంటే మా పార్టీతో టచ్లో ఉన్నారు కదా హరీష్ రావు గారు. మా నాయకులతో టచ్లో ఉన్నారు. హరీష్ మీ పార్టీలో టచ్లో ఉన్నారు? మొన్న ప్రతాప్ రెడ్డి అన్నట్టు మా పార్టీలో టచ్లో ఉన్నారు సార్. చూసి ఉంటారు ఆ రోజు అక్కడ ఏం జరుగుతుందా అని చెప్పుంటారు ఆయన. మరి నాకైతే తెలియదు. ఆ రోజు నేను కూడా ఉన్నా. ఇమీడియట్గా పిలుచుకున్నారు, గౌరవంగా బొక్కేచ్చుకున్నారు, మాట్లాడుకున్నారు, మర్యాద పూర్వకంగా వచ్చారు. నేను కూడా ఉన్నా రోజు. మరి కథం హరీష్ రావు గారు మాకు టచ్లో ఉన్నారు కాబట్టి మా నాయకులందరితో రోజు మాట్లాడతారు కాబట్టి ఆయన చెప్పారు. అంటే హరీష్ రావు ఇప్పుడు మీరు చెప్తున్న ఎమ్మెల్యేలు గ్రూపులు అన్న దాంట్లో హరీష్ ఉన్నారనా?
నేను మాట్లాడడం సరిపడ వాళ్ళందరూ నడుకుంటారు పాపం. వాళ్ళు ఇది ఒక 10 మంది గెలిచి మేము అక్కడక్కడ అక్కడ ఖమ్మంలో 2, నిజామాబాద్లో 1-2, ఆదిలాబాద్లో 1-2, ఎంతమంది అయ్యారు ఇప్పటికి 3-2, 5-2, 7, సిటీలో 9 మంది, మహబూబ్నగర్ జిల్లాలో ఒక ఆయన గెలిచేటట్టున్నాడు. డౌట్ అది, గెలిస్తే మాకు వచ్చేస్తాడు ఒక పెద్ద పారిశ్రామికవేత్త, పెద్ద పారిశ్రామికవేత్త గెలవంగానే మేము వచ్చేస్తాం మాకు చెప్పాడు. అదొక 12 మంది మాకు రెడీగా ఉన్నారు. ఆయన సొంత కేసీఆర్ గారు సొంత జిల్లాలో కూడా ఒకళ్ళు ఇద్దరు గెలిస్తే గెలిచేటట్టుండగానే వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చేస్తామని రెడీగా ఉన్నారు. సో అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ గెలుస్తారని? ఏరి 12 సీట్లే కదా సార్, వాళ్ళు 12 మంది మాకు 12 మంది గెలిస్తే గెలుస్తారని కాదు, మేము 80 గెలుస్తున్నాం. మేము గెలిచేది 80 మంది, మేము ప్రమాణ స్వీకారం చేసినట్టు మా ఎమ్మెల్యే 100 మంది. ఎట్లా సార్? మేము గెలిచేది మహాకూట 80 మంది, మేము ప్రమాణ స్వీకారం చేసినట్టుకు 100 మంది. వితిన్ 2 డేస్లో వికర్ష్ ఆకర్ష్ ఇది సేమ్ సీన్ రివర్స్ అయితే వైస్ వర్స్ అస్సలు కాదు. ఒకవేళ కేసీఆర్కి మొన్నట్లాగే 64-65 వచ్చినాయి రావు సార్, మీరు గెలిచే 15-20 మంది అడిపోతే రావు సార. అయిపోయింది అది, ఆ సినిమా అయిపోయింది, ఇది కొత్త సినిమా. ఇది మీరు సినిమా అని అనుకుంటున్నారు? లేదు సార్, వాళ్ళు అనుకుంటున్నారు కొత్తగా. ఈ మధ్య రంగస్థలం చూసాం, ఈ మధ్య బాహుబలి చూసాం, ఈ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మేము మాట్లాడుకోవాలి. మేము సినిమాలు చూసి తీసి చేసి అన్ని విరక్తి అయిపోయింది మాకు సినిమా. మాకు ఓన్లీ సేవనే రాజకీయం, మాకు మాకు అవన్నీ మాకు అయిపోయింది చాప్టర్. మాకు అయిపోయింది సినిమాలు చాలా తీసాం, బ్లాక్ బస్టర్లు తీసాం, అన్ని తీసాం, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు రాజకీయం అదే ప్రజాసేవ కానివ్వండి, ముందు ఇప్పుడు మొత్తం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఆలోచిస్తాం. మేము బతకాలి కదా సార్, మా దగ్గర కమిషన్లు, మేము దోచుకున్న డబ్బు మా దగ్గర లేదు కాబట్టి, మేము కష్టాల్లో ఉంటాం కాబట్టి మేము సినిమాలు తీయాలి సార్. అందుకోసం చాలామంది ఫేస్బుక్ కామెంట్స్ ఏంటంటే సార్, సరే గణేష్ చాలా బాగా మాట్లాడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు, కానీ ఒకరనేది ఏంటంటే అసలు నువ్వు సీటు తెచ్చుకోలేదు, నువ్వు ఎలా మాట్లాడుతావు అని. సీటా? సీటుకి వాళ్ళకేం సంబంధం సార్? సీటు మహాకూటం భాగంగా సీటు పోయిందే కానీ నా కాకుండా నా నియోజకవర్గం ఇంకో కాంగ్రెస్ అభ్యర్థికి ఇచ్చుంటే నన్ను మీరు అడగాలి. ధర్మం పొత్తు ధర్మం భాగంగా పోయింది. పొత్తు ధర్మంగా పోయినప్పుడు మనం త్యాగం చేయాలిగా. మర్రి చెన్నారెడ్డి గారు కొడుకే త్యాగం చేసినప్పుడు నేనే ఉండు సార్. మర్రి చెన్నారెడ్డి, షేర్లింగపల్లి భిక్షపతి గౌడ్ గారు, భిక్షపతి యాదవ్ గారు. యాదవ్ గారు ఎంత పెద్ద కార్యకర్త, ఎంత పెద్ద మనిషి, ఎంత పెద్ద నాయకుడు ఆయన, ఎంత పెద్ద నాయకుడు. 5 ఏళ్ల నుంచి పార్టీ కోసం పోరాడిన వ్యక్తి, మా వ్యక్తి, ఆయనకి సీటు రాలా. నేను నిన్న కాక మొన్న వచ్చినాడు, నాకు సీటు రాలేదు. వాళ్ళే ఓడిస్తారని, ఎవరు వాళ్లే గెలిపిస్తారు, వాళ్లే మాకు అండ, వాళ్లే మాకు శ్రీరామ దండ. ఇప్పుడు కుట్ర జరిగిందని మీరు చెప్పిన మర్రి శశిధర్ రెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు కొడుకు, ఆయనే ఆరోపణలు ఏంటి? నా మీద కుట్ర జరిగింది, ఎవరు కుట్ర చేశారు? ఉత్తమ్ కుమార్ రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారా కదా? మూతి గారు ఒక మాట చెప్తున్నా, వెళ్తుంటే కాలు ఏం దెబ్బ తగిలింది అనుకోండి అంటాం, బాగా పెయిన్ వాడతాం. 10 నిమిషాల తర్వాత పెయిన్ తగ్గుద్ది, పెయిన్ ఉంటుంది, పుండు తగ్గదు, పెయిన్ ఉంటుంది. ఒక రోజు తర్వాత హీల్ అయిపోతే మనం పెద్ద అబ్బా 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 అని గంట రవంగా ఒకేసారి అరుస్తాం. అట్లాగే తగలంగానే ఒక నిమిషం పాటు అరే మిస్ అయిందే అని ఏదో అంటాం ఆవేశంలో. కానీ ఏది నిజం కదా, అందరూ ఎజెండా ఒకటే సార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, మహాకూటం అధికారంలోకి రావాలి. మేము ఇది ఒక్కటే కదా సార్, రేపు జరగబోయే 5 రాష్ట్రాలు, 4 రాష్ట్రాలా, అన్నింటిలో మేము అధికారంలోకి వస్తున్నాం. అది మీకు గొప్ప విషయం చెప్పబోతున్నా. రేపు మేలో జూన్లో జరగబోయే ఈ పార్లమెంట్ ఎలక్షన్లకి ఇది సెమీఫైనల్. ఇది రేపు మేలో జరిగేది ఈడియన్ గార్డెన్స్లో ఫైనల్ లాంటిది. కెప్టెన్ కపిల్ దేవ్ నేతృత్వంలో కొట్టాను, ధోని నేతృత్వం కప్పు అట్లా కొడతాం మేము. రాహుల్ గాంధీ నేతృత్వం ఆయన అట్లా కొడతాం. అన్ని క్వార్టర్ ఫైనల్స్లో ఆయన ఓడిపోయాడు కదా. క్వార్టర్ ఫైనల్లో ఎన్నిసార్లు ఓడిపోతాయి సార్, లాస్ట్ గెలిచాడే గెలవలేదు. ఇప్పుడు మొత్తం టైం స్టార్ట్ అయిపోయింది ఆయనది సార్, మామూలుగా లేదు వ్యవహారం. జాతకమా? జాతకం కాదు సార, మేము జాతకాలు పూజల మీద నమ్మాల్సిన మాటకి నమ్ముతాం. పూజలే మా జీవితం కాదు, హోమాలే మా లైఫ్ కాదు, ప్రజాసేవ మా జీవితం, ప్రజలే మా దేవుళ్ళు, ప్రజలే మాది. మేము దండం పెట్టుకుంటాం, పూజలు చేస్తాం. మేము పూజల మీదే డిపెండ్ అయ్యి, ముహూర్తాల మీద డిపెండ్ అయ్యి, పూజల మీద డిపెండ్ అయ్యి, హోమాల మీద డిపెండ్ అయ్యి మేము రాజకీయాలు చేయం సార్. హోమాల మీద, పూజల మీద దేవుడు ఆశీస్సులు కావాలి. రాహుల్ గాంధీ కూడా పోతుంటే గుళ్ళకి. అరే నేను పోతానని చెప్తున్నాగా, మేము మధ్యప్రదేశ్ లో రాహుల్ గాంధీని పంపిస్తాం గారు. హామీలు మేము ఆశీస్సులు తీసుకుంటాం, మా జీవితమే అది. 24 గంటలు గుళ్ళో కూర్చొని ఓం గెలవాలని మేము ఎట్లా చేస్తాం? సో మీరు దేవుడిని అయితే నమ్ముతారు? నమ్మటం ఏంటి సార్, 24 గంటలు పూజలు చేస్తాం, పొద్దున్న ఒక 5 నిమిషాలు దన్నాం, స్వామి మేము ఈ పని చేయబోతున్నాం, మాకు అన్ని జరగాలి అనుకుంటాం, కానీ మొత్తం దానికోసం. అసలు మీ దేవుడు పవన్ కళ్యాణ్ జనసేన ఇక్కడ పోటీ చేయకుండా ఇంకేంటి కబుర్లు? మంచిలు తాగండి. కాంగ్రెస్ పార్టీ కబుర్లు ఏంటి?
కాంగ్రెస్ స్వపరిపాలన స్వపరిపాలన కాంగ్రెస్ అందిస్తుంది, సంపన్న తెలంగాణ సంపూర్ణమైన తెలంగాణ కాంగ్రెస్ అందిస్తుంది. ఇంకేం సార్, చెప్పింది చేస్తాం, చేసేది చెప్తాం, తప్పుడు మాటలు మాట్లాడడం, తప్పు వాగ్దానాలు వేయం, చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం. మీ దేవుడు వాళ్ళ అన్నయ్య తప్పుడు దేవుడు వాళ్ళ అన్నయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు లేదా? ఎవరు మీ దేవుడు వాళ్ళ అన్నయ్య? సార్ కొన్ని నాకు ఇష్టమైన విషయాలు నేను మాట్లాడడం, పార్టీ గురించి మాట్లాడదాం. చిరంజీవి గారు కాంగ్రెస్ ఉన్నారా లేదా మీకు తెలీదా? మీకు తెలుసా తెలీదా? ఆయన మెంబర్షిప్ రెన్యువల్ చేసుకోలేదు కాబట్టి తెలుసా తెలీదా? ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోలేదు. అదే నాకు తెలీదు. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ వ్యక్తే, కాంగ్రెస్ నాయకుడే. నాకు తెలియని విషయాల గురించి నేను మాట్లాడను. ఇవన్నీ ఈ దోపిడీలు, ఈ దౌర్భాగ్యాలు, ఈ దగుల్బాజీ రాజకీయాలు నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. పెద్ద ఆయన ఒప్పేసుకున్నారు, ఇలా చాలా హ్యాపీగా ఉంది నాకు. మేము నేను డిసెంబర్ 7వ తారీఖు సంతోషపడదాం అనుకున్నా. ఆల్రెడీ డిసెంబర్ 8వ తారీఖు సార్, నవంబర్ ఒకవైపే వింటారు. నవంబర్ 22వ తారీఖే సింహం లాంటి కేసీఆర్ గారు, సింహంలో సింగిల్గా వచ్చి సింహం లాంటి కేసీఆర్ గారు నేను ఓడిపోతే రెస్ట్ తీసుకుంటా అని ఆయన మనసులో మాట చెప్పేశారు. అందుకని ఆల్రెడీ మాకు విజయం వచ్చేసింది. రేపు మా అమ్మకి 23వ తారీఖు నాడు కొన్ని 5-6 లక్షల మంది జనం సాక్షిగా రేపు ఆవిడకమ్మ ఆల్రెడీ కేసీఆర్ గారు ఒప్పేసుకున్నారు. అమ్మ మీరు వచ్చారు, మీ బ్లెస్సింగ్స్ కావాలని దండం పెట్టుకుంటాం అంతే. ఇప్పుడు డయాస్ మీద 119 మంది మహాకూటమి అభ్యర్థులు గారు ఉంటారా? నాకు తెలియదు సార్, అవన్నీ తెలియని మాటలు నేను చెప్పమంటారు. నోటికొచ్చింది చెప్పమంటారా ఏంది అన్నాను మీరు? ఏం సార్ నోటికొచ్చింది చెప్పమంటారా? అదండి మీరే అన్నారు కదా 119 నియోజకవర్గాలు. అయితే మహాకూటమి తరపున ఎక్కడ దొరుకుతారని మాట్లాడతారు? మీరు మాట్లాడితే వాకౌట్ చేస్తారు కాదు, న్యాయంగా మాట్లాడు. న్యాయం మీరు ఎన్ని ఇచ్చారు జన? మీరు టీజీఎస్ కి మేము ధర్మంగా ఫ్రెండ్లీగా పోటీ చేసుకుంటున్నాం, మీరు ఎక్కడ దొరుకుతాడా అని మాట్లాడతారు. ధర్మాలు ఏంటి, ఫ్రెండ్లీ ఏంటండి? మీకేం తెలీదు. ఇంకేం సార్ కబుర్లు? ఇంకేం కబుర్లు అంటున్నా? కాదు ఇంకేం కబుర్లు. మీరు 119 మందికి ఓటేయమని సోనియా అడుగుతారు? గురుగారు 125 మంది తెలంగాణ ప్రజలు ఇట్లా చూస్తున్నారు సార్, గుద్దటానికి అగ్ని వాయువు నీరు నిప్పు పంచభూతాల వైపు చూస్తున్నారు. అట్లా చక్కని గుర్తుతారు. ఇంకేంటి కబుర్లు చెప్పండి. హస్తం గుర్తు మీద మరి హస్తం గుర్తు కాకుండా ఇంకేం గుర్తు గుర్తారేంది? మీకేం డౌటా? కారు చాలా స్పీడ్గా ఉంది, గేర్ మార్చినా డ్రైవర్ మార్చినా ప్రమాదం అంటున్నారు. సర్వీసింగ్కి వెళ్ళిపోయింది సార్, సర్వీసింగ్కి వెళ్ళిపోయింది. ఎవరు చెప్పకండి, సర్వీసింగ్కి వెళ్ళిపోయింది. ఎక్కిదరా షెడ్ దగ్గర, మళ్ళీ డిసెంబర్ 7 వచ్చేస్తుంది ఫుల్ గేర్లో అని అయిపోయింది. షెడ్కి వెళ్ళిపోయింది, సర్వీస్ అయిపోయింది పాప. కానీ తెలంగాణ ప్రజలు చేయవేపు చేస్తున్నారు అన్నారు మీరు. మీ పార్టీ ఏమో అందరికీ చేయిస్తుందని. ఎవరికి ఇదు సచ్చేదాకా మనతోనే ఉంటుంది. గణేష్కి చేయించింది కదా. ఏమీ లేదు, గణేష్ అద్భుతంగా ఇస్తుందండి. మనకేమీ లేదు, ఆ బాధ నాకు లేదు, నాకేమీ లేదు. కూటమి ధర్మం కాబోయింది కానీ గుద్దేస్తాం. ఇప్పుడు మీరు గొంతు కోసుకుంటాను లాంటి నాకు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. బండ్ల గణేష్ బాగా మాట్లాడుతున్నారు, చక్కగా ఎంటర్టైన్ చేస్తున్నారు, ఆయన ఉండాలి 10 కాలాల పాటు. ఆ గొంతు కోసుకునేలాంటి రిస్కులు చేయొద్దు. అందరికీ చెప్పండి అవసరం రాదు. మహాకూటమి ఘన విజయం సాధిస్తుంది, 11వ తారీఖు అందరూ పండగ చేసుకుందామని చెప్పండి. దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ అన్నీ కలిపి 11వ తారీఖు అందరినీ తోఫా తెలంగాణపై మంచి తోఫా ఇద్దాం, పండగ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఒకటి ధర్మం చెప్తాం మీకు. నాకు ఎంత బాధ అంటే మా ప్రత్యర్థి మాకు, మేము తెలంగాణలో మా కాంగ్రెస్ పార్టీ, మేము మీకు పోటీ, మీరు మమ్మల్ని వదిలిపెట్టి మాతో 13 సీట్లు ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద మీరు ఊరికే ఇప్పుడు ఏందో అత్త ఏడ్చినందుకు అది కాదు మీద మా తోడుకోళ్ళ ఉన్నట్టు వారి మీద ఏమిటి ఏడవటం ఏంటి సార్? మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు, ఆయనకు మాకేం సంబంధం? మా మిత్రపక్షం చిన్న భాగస్వామ్యం మాగా 13 సీట్లు తీసుకున్నారు, 119 సీట్లు 13 సీట్లు తీసుకున్నారు. వాళ్ళలాగా లోపాయకారి ఒప్పందం బీజేపీతో ఎంఐఎంతో పెట్టుకోవాలా? నిజాయితీగా పెట్టుకున్నాం, కోదండరామ్తో పెట్టుకున్నా, సిపిఐతో పెట్టుకున్నా, సిపిఐతో పెట్టుకున్నా, టీడీపీతో పెట్టుకున్నా, ఎవరితో నిజాయితీ. కోదండరామ్కి పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తాను? 15 ఇస్తాను, 8 ఇస్తాను, ఆఖరి 3 చేసి మీరు లేరని ఫ్రెండ్లీ కంటెస్ట్ లేరని
ఎందుకు సార్ మేమే మాట్లాడుకో కింద మీద పడ్డాం కదా మీకెందుకంటే మీరు పబ్లిక్ అడుగుతారు కాదండి మూతి గారు మేము మాట్లాడుకున్నా మేము సెట్ చేసుకున్నాం మీరు అన్ని స్థానాలు ఎక్కడొచ్చా మూతి గారు మేము కాదండి మీరు కోదండరామ్ కి మేము ప్రయారిటీ ఇచ్చాము కోదండరామ్ గొప్ప కోదండరామ్ గారు ప్రయారిటీ అని రేపు కోదండరామ్ సీట్లు ఇస్తారు తెలంగాణ కోదండరామ్ గారు మాకు రేపు మా అధికారంలో ఆయన ఆయన చాలా పెద్ద పోస్ట్ లో ఉండబోతున్నారు ఆడు గెలిచిన వాళ్ళందరూ రేపు మన గెలిచిన వాళ్ళందరూ ఎమ్మెల్యే మంత్రులు అయ్యారు సార్ వాళ్ళని నాయన నరసింహారెడ్డి గారు లాంటి మన 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 ఓల్డ్ సిటీ డిప్యూటీ సీఎం గారి పేరు సార్ మర్చిపోయారు మహమ్మద్ అలీ గారిని కానీ కడియం సిఆర్ గారు అందరూ గడియలేదా అంతకంటే మేము ప్రమాణమైన హోదాల్లో పెడతాం అన్ని సార్ని మీరు గెలిస్తే కదా గెలిస్తేనా మీకేం మీకు ఎలవటం మీకే ఇష్టం లేదు నాకని కాదండి ఈ రకంగా కూటమి కట్టినా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇంకా వాళ్ళకి ఏం జరుగుతుందో ముందే తెలుస్తుంది కదా అని కేసీఆర్ స్పీచ్ ఆల్రెడీ ఒప్పుకున్నారు కదా సార్ ఇలా కేసీఆర్ ఒప్పుకున్నారు కేసీఆర్ గారు ఒప్పుకున్నారు కేటీఆర్ గారు ఒప్పుకున్నారు హరీష్ గారు ఒప్పుకున్నారు ఇంకేంది సార్ ఓటమి కావాల్సింది కేసీఆర్ గారు ఏమో ఓడిపోతే ఫామ్ హౌస్కి వెళ్తా అంటున్నారు కేటీఆర్ గారు ఓడిపోతే నాకు నష్టం లేదు తెలంగాణకి నష్టము నేను రెస్ట్ తీసుకుంటా కాబట్టి మీరు ఆలోచించుకోండి అనేది ప్రజలు గుర్తుపెట్టుకోండి సార్ తెలంగాణకి కొన్ని అద్భుతమైన చరిత్ర ఉంది సార్ పెద్ద పెద్దవాళ్ళు భారతదేశ ప్రధాని పంపించిన సత్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రం పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ ఎప్పుడు తెలంగాణకు నష్టం ఎక్కడ జరగల తెలంగాణ ప్రజలందరూ కోరికపై తెలంగాణలో ఒక ఉవ్వెత్తున ఉద్యమం వచ్చి తెలంగాణ ఓయూ స్టూడెంట్లు 1600 మంది దాదాపు ఒకళ్ళు ఇద్దరు 1600 మంది ఆత్మను త్యాగం చేసి రైట్ రైట్ 1600 మంది ఆత్మత్యాగం చేసే పరిస్థితికి కారణం ఎవరు ఎవరు హరీష్ క్వశ్చన్ అదే ఏమని మీరే కదా ఎవరు మేము కాంగ్రెసే కదా మేము ఎందుకు అంత మంచి అనిపోయే వరకు ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్ ఎవరు ఇవ్వాలి కాంగ్రెస్ ఇవ్వాలంటే రేపు సార్ ఒక పద్ధతి అంటే 1600 అది కేసీఆర్ గారు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు సార్ కేసీఆర్ గారి కుటుంబం లైవ్ క్లెయిమ్ చేసుకోవడానికి లేదు అది తెలంగాణ ప్రజలు ఓయూ స్టూడెంట్స్ క్లెయిమ్ చేసుకోవాలి తెలంగాణ ప్రజలందరూ క్లెయిమ్ చేసుకోవాలి వాళ్ళ పోరాటం ఇది అంటే వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసేవారు ఎవరు ఆత్మ బలిదానాలు చేసిన వాళ్ళు ఆత్మ బలిదానం చేసిందేమో వాళ్ళు అనుభవిస్తుంది మీరా ఏ సార్ ఇప్పుడు మీరు అనుభవిస్తారా మేము ఎందుకు అనిపిస్తుంది మేము సేవ చేస్తాం మేము సేవ చేస్తాం హామీలు ఇచ్చేసారు కదా మీరు ఇన్ని హామీలు ఇచ్చేసారు కదా ఈ హామీలు ఎక్కడైనా కాంగ్రెస్ పాలిత ఇంతకు ముందు పాలించిన రాష్ట్రాల్లో ఇచ్చారా పంజాబ్లో ఇస్తున్నారా పోనీ కర్ణాటకలో మిత్రపక్షంతో కలిపి గవర్నమెంట్ లో ఉన్నారు కర్ణాటకలో ఇచ్చారా ఇప్పుడు సుదర్శన్ గౌడ్ ప్రశ్న టీఆర్ఎస్ కూడా విపరీతమైన హామీలు ఇచ్చింది ఈ 4.5 ఏళ్ళు చేయని హామీలు కొత్తగా ఎందుకు సార్ ఈ 4.5 ఏళ్ళు చేయొచ్చుగా 5 ఏళ్ళు చేయొచ్చు నిజంగా అడుగుతున్నా ఈ 4.5 ఏళ్ళు చేయొచ్చుగా సార్ చేయకుండా మేము మళ్ళీ వస్తే మళ్ళీ ఎందుకు ఉందో మీరేగా పెట్టేది మీరే కదా ఇప్పుడే పెట్టచ్చుగా ఇప్పుడు 3,000 కదా 5,000 మీరు ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడు మొన్నటిదాకా మీరే మేము 5,000 ఇస్తాం 1,000 రూపాయలు మేము 3,016 రూపాయలు రెండు 300 ఇచ్చారుగా మేము కేసీఆర్ మేము తప్పులు చేశాం కాబట్టి మిమ్మల్ని అందరం ఎక్కిచ్చారు 4 ఏళ్లలో మీరు ఉద్యమం అనుకున్నారు ఇది రాజకీయం చేయాలో తెలియదు అందుకని ముడుచుకొని పోయారు వెనక్కి అంతేగా మీరు ఉద్యమం చేశారు ప్రజలందరూ ఉద్యమంలో మీరు ముందు పెట్టారు నేను రాజుగారిని పట్టాభిషేకం చేశారు తప్పుడు క్లెయిమ్లు చేసుకున్నారు కానీ 4.5 సంవత్సరాలు మానేస్తారు మీరు ఇప్పుడు మరి అలాంటప్పుడు 2014లో తెలంగాణ వచ్చిన టైంలోనే ఇచ్చింది మేము అంటే నమ్మనప్పుడు ఎవరు 4 ఏళ్ళు గడిచిన తర్వాత చెప్తా 4 ఏళ్ళు అయిపోయింది 4 సంవత్సరాలు సార్ అది అయిపోయిన చరిత్ర తెలంగాణ రాకముందు చీకటి అన్నారు తెలంగాణ రాకముందు వెలుగు అన్నారు తెలంగాణ రాకముందు బెదిరించారు ఇవన్నీ కాదు ఈ 4.5 సంవత్సరాలు మీరు చేసింది ఏంది ఈ 4.5 సంవత్సరాలు మీరు పరిపాలించింది ఏంది మీ ఈ 4.5 సంవత్సరాలు తెలంగాణలో ఒక ఉద్యమం ఏంది సార్ మీరు పిల్లాడిని కని తెలంగాణ మీరు డెలివరీ అవ్వంగానే హాస్పిటల్ నుంచి డర్ర నాకు ఏంటమ్మా నేను స్కూల్లో ఆడిచ్చి పాలిచ్చి లాలించి ఎల్కేజీ స్కూల్లో వేసి కేజీ నుంచి పీజీ దాకా చదివి మళ్ళీ మీ పిల్లాడికి పేరు పెట్టి అన్ని చేసి జాబ్ ఇచ్చి మళ్ళీ ఇంటికి పంపిస్తాన్నారు మీరు అదే అంటున్నారు ఏమని మీరు అదే అంటున్నారు తప్పుడు మీ ప్రణాళికలన్నీ సార్ గురుగారు మీరు కూడా అదే అంటున్నారు ఏమండి మీరు కూడా ఇస్తా అంటున్నారు అవన్నీ వాస్తవం మేము చేసి చూపిస్తాం మేము స్వలాభం చేయం సొంత పనులు చేయం మేము చెప్పినవన్నీ చేయకపోతే మీరు మమ్మల్ని అడగండి మేము 50,000 రూపాయలు ఎలక్షన్ అయిపోగానే ఇంటికి ఇస్తాం
ఇంకోటి చెప్తున్నా సార్, వాళ్ళు రుణమాఫీ 5 ఏళ్ళు, అప్పుడు కొద్దిగా ప్రసాద్ ఇంత ప్రసాదం పెట్టండి. మేము ఏక మొత్తాన అధికారులు 2 లక్షల రూపాయలు ఒకే రోజు మాఫీ చెయ్యకపోతే మీరు మమ్మల్ని అడగండి, మేము ఒకేసారి మేము అన్ని హామీలు మేము నెరవేర్చబోతుంది. ఇంటికి 50,000 రూపాయలు రెంట్ కర్ణాటకలో చేస్తున్నారు ఇప్పుడు ఒకేసారి. ఎవరు కర్ణాటకలో ఒకేసారి చేస్తున్నారు సార్? ఇక్కడ ఉన్న మిగిలి బడ్జెట్ ఎంత, మేము వీళ్ళు అప్పులు మయం చేశారు కానీ ఇక్కడ ఇన్కమ్ ఎంత, ఇక్కడ రాబడి ఎంత, తెలంగాణలో ఎంత రిచ్ స్టేటు, మీ అలా హైదరాబాద్ వచ్చే ఆదాయం ఎంత, తెలంగాణలో ఇన్కమ్, ఇవన్నీగా చేసుకుంటాం. తెలంగాణలో చేస్తున్నారా, అస్సాంలో చేస్తున్నారా, ఒరిస్సాలో చేస్తున్నారా, ఛత్తీస్గఢ్లో చేస్తున్నారా, మాకెందుకు సార్ పక్క వ్యవహారం? మన తెలంగాణ జాతీయ పార్టీ కదా, జాతీయ పార్టీ అయితే మాకు జాతీయ పార్టీ కదా. ఇక్కడ ఇక్కడ ఉన్న ఇన్కమ్ గురించి చెప్తున్నాం మేము. ఇక్కడ వచ్చే ఇన్కమ్ మీద మాకు తెలుసు, ఇక్కడ ఉన్న ఆదాయ వనరులు మాకు తెలుసు, దానికని మేము ప్రజలకు ఇస్తామని చెప్తున్నాం. సో మీరు మీకు అసలు ఆ ఛాన్సే లేదని టీఆర్ఎస్ చెప్తుంది. ఏమని మీకు ఆ ఛాన్సే రాదని? దేనికి ఛాన్స్? నాకు అర్థం కదా. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడేలాగా సాగునీటి ప్రాజెక్టులు, 1 కోటి ఎకరాలకు నీరు విషయంలో ప్రాజెక్టులు కడుతుంటే ఈ ప్రాజెక్టులు అడ్డగించడానికి చంద్రబాబు పదే పదే లేఖలు రాస్తున్నారు. చంద్రబాబును వీళ్ళు తీసుకొస్తున్నారు అనేది వాళ్ళ వాదన. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2004లో దాదాపు 45,000 కోట్లతో అన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టారు ఆయన. అన్ని కాలాలు ఆయన తీశారు. రాజశేఖర రెడ్డి గారు అన్ని ప్రాజెక్టులు కట్టారు. వీళ్ళు ఒకటి కాళేశ్వరం వీళ్ళు తెలిసింది, సత్యజని మొదలుపెట్టింది, నాకు తెలిసి జలయజ్ఞం ధనయజ్ఞం అన్నారు. అప్పుడు ఏం జలయజ్ఞం? అందుకనే ఏం జలయజ్ఞం ధనయజ్ఞం అన్నారు? జలయజ్ఞం చేసి అన్ని చేసి ఆపితే ఆ కాలువల్లో వీళ్ళు నీళ్ళు వదిలి మేం చేసాం సార్. ఊరికే కొబ్బరికాయ కొట్టింది కదా సార్, పునాది వేసినాడు కావాలి సార. పునాది ఇప్పుడు బంగారు తెలంగాణకి తాను పునాది వేస్తున్నాను. ఏది బంగారు? బలంగా తెలంగాణ ఏడుంది? బంగారు తెలంగాణ ఏడుంది సార్, ఏడుంది. వాళ్ళ అబ్బాయి పేరు బంగారం, ఆయన పేరు తెలంగాణ. బంగారు వాళ్ళ అబ్బాయికి ఇస్తే తెలంగాణ బంగారు తెలంగాణ మాది రేపు ఇచ్చే అసలైన బంగారు తెలంగాణ, మాది అసలైన బంగారు తెలంగాణ. మేము ఇస్తున్నాం, మేము తెస్తున్నాం తెచ్చి. మేము సోనియా గాంధీ గారు లేకపోతే ఏం సార్? ఇది అడ్రస్ ఉండేదా సార్? గురుగారు మీ పార్టీలో ఎన్ని బంగారాలు కదా, మా దాంట్లోనా? ఎవరు ఇంటికి రెండు సీట్లు ఇలా ఒక్క సిట్టింగ్ తప్ప ఇంటికి 2 సీట్లు మీరు అందరూ అడిగారు. కోమటిరెడ్డికి ఎన్ని సీట్లు ఇచ్చారు? కోమటిరెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోండి మూర్తి గారు, కోమటిరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి వాళ్ళు సపరేట్ ఫ్యామిలీలు, వాళ్ళు ఒక ఇంట్లో కాదు. వాళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హరీష్ ఒక ఇంట్లో ఎంపీ చెప్తారు వాళ్ళు మాట్లాడండి. హరీష్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ. ఇంత పెద్ద తెలంగాణ వాళ్ళు మొత్తం భయం ఆయన మీద పెట్టి ఆయన ఓడియాలను కూర్చున్నా కానీ ఆయన కాకుండా, ఆయన చేత కాకుండా, ఆయన దమ్ముతో గెలిచిన గొప్ప నెక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయనకి ఇచ్చాం సిట్టింగ్. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిస్సెస్ పద్మా ఉత్తమ్ కుమార్ రెడ్డి 2004లో కూడా మేము గెలిచిన ఆవిడ, ఆవిడ సిట్టింగ్. ఇవాళ మేము వేరే వాళ్ళు అందరూ అప్లై చేశారు. ఇంటికి 2 ఉన్నాయా సార్ స్కీము? తెలంగాణ అనే కాదు, కాంగ్రెస్ పాలసీ మొత్తం తెలంగాణ ఇంటికి 2 సీట్లు తీసేసింది. ఏ రాష్ట్రంలో ఇవ్వట్లేదు. ఇప్పుడు ఉన్నాడని ఎట్లా తప్పిస్తాం సార్? ఇప్పుడు మల్లు రవి, బట్టి విక్రమార్క ఉన్నారు, వాళ్ళు ఈయన మాబున్నారు, ఆయన కమ్ము, వాళ్ళని ఎట్లా మారుస్తాం? సో మీరు కూడా ఏదో లాజిక్ చెప్తారు. ఏ లాజిక్? మళ్ళీ మీరు మాట్లాడారు అంతే కదా. ఇప్పుడు మీరే పేర్లు చెప్పారు, ఉత్తమ్ ఫ్యామిలీ, మల్లు ఫ్యామిలీ, ఫ్యామిలీగా సార్. వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇక్కడ, వాళ్ళు ఎప్పుడు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు సార్? వాళ్ళు తెలంగాణ ఫ్యామిలీ కూడా ఉందని చెప్తారు. కవిత గారు కానీ, హరీష్ కానీ, కేటీఆర్ కానీ. ఒక హరీష్ రావు గారిని పక్కన పెట్టండి సార్, వీళ్ళు ఉద్యోగం ఉంది. కేటీఆర్, కవిత గారు, హరీష్ లో ఉద్యమాలు ఎక్కడ ఉన్నారు సార్? హరీష్ గారు పక్కన పెట్టండి, మనం కొన్ని జెంట్లీమెన్ గా మాట్లాడాలి. హరీష్ జాగృతి తరపున కవిత ఉద్యమాలు చేశారు కదా, ఎందుకు సార్? కేటీఆర్ కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు కదా. వద్దులే సార్, బాగోదు. చూసాం కదా మనం, బాగోదు. అక్కడ పర్సనల్ గౌరవాలు ఉంటాయి, బాగోదు పద్ధతి కాదు. వాళ్ళు హరీష్ రావు గారిని పక్కన పెట్టి కదా వాళ్ళిద్దరే హింసార్ ఉద్యమం చేశారనేది బాగోదు, అది మాట్లాడకూడదు పద్ధతి కాదు. ఎందుకు హరీష్ అంటే అంత రెస్పెక్ట్? రెస్పెక్ట్ కాదు సార్, ఆయన ఉద్యమంలో కేసీఆర్ గారితో పాటు ఉన్నాడు కాబట్టి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం. కానీ నాకు హరీష్ గారిని చూడలేదు. కేటీఆర్ కూడా ఉన్నాడు కదా సిరిసిల్ల ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేశారు 2014 కదా, అంతకుముందు ఆయన ఏమన్నాడు? కేసీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు సార్ రికలెక్ట్ చేసుకోండి. నా కొడుకు, నా కూతురు ఇక్కడ లేరు, ఎక్కడ అమెరికాలో బతుకుతున్నారు. నేను మా ఆవిడ తప్ప మాకు పెద్ద ఆశలు లేవు, పెద్ద ఏమి లేదు. నాది ఒకటే ఆశ, తెలంగాణ రావాలి, తెలంగాణ రావాలని ఎన్నో సార్ ఉద్యమం కోసం పిల్లలు వచ్చారని. ఎవరు ఉద్యమం కోసం? ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమం అయిపోయినా వెళ్ళిపోవచ్చు మళ్ళీ అమెరికా? ఉద్యమం అయిపోయింది, అయిపోయినా వెళ్ళిపోవచ్చు కదా మళ్ళీ మంచి జాబ్ చేసుకోవచ్చు. సందర్భంలోనే ఉప ఎన్నికలు, తెలంగాణ ఉప ఎన్నికలు, ఉద్యమం అయిపోయినాక మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోవచ్చు కదా అంటున్నా. తెలంగాణ నుంచి అమెరికా వెళ్ళిపోవచ్చుగా, బ్రహ్మాండమైన శాలరీ, బాంబేలో మీటింగ్, లక్షల జీతాలు, కోట్లు ఆదాయం ఉన్నా చేసుకోవచ్చు కదా. తెలంగాణ సాధనే మా లక్ష్యం అన్నా పొన్నము, మధు యాష్కి వీళ్ళందరూ తెలంగాణ వచ్చింది, వెళ్ళిపోతారు మరి పాలిటిక్స్.
వాళ్ళు తెలంగాణ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, తెలంగాణకి తీసుకొచ్చిన వాళ్ళలో పార్లమెంట్లో దగ్గరుండి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని తీసుకొచ్చిన అంజన్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఎవరు సార్ తీసుకొచ్చింది? తెలంగాణ ఎంపీలు సార్, తెలంగాణ ఎంపీలు పార్లమెంట్ లో తెలంగాణ అనే పరిస్థితి రాకపోతే ప్రజలు తిరగబడతారు కాబట్టి తెలంగాణ రావడానికి కారణం తెలంగాణ తెలంగాణ యువకులు ఓయూ స్టూడెంట్లు వాళ్ళ తప్ప వేరే వాడు క్లెయిమ్ చేసుకుంటే నేను ఒప్పుకోను. టీఆర్ఎస్ తో కలిపి జానారెడ్డి ఎందుకు ఉద్యమం చేశారు? వీళ్ళందరూ వాళ్ళని వెనకబెట్టుకొని చేసినలే సార్. ఒకసారి నాగం జనార్దన్ రెడ్డి గారు కూడా నేను చెప్తున్నా, ఇవాళ నేను చెప్పకూడదు ఈ మాట, నాగం జనార్దన్ రెడ్డి గారు ఓయూకి పోతే ఎంత గౌరవ పరాభవం జరిగింది సార్. ఆయన కూడా రిలీజ్ అయిపోయాడు మనిషి సార్. ఒక ఆవేశం కట్టలు తెంపుకునేటప్పుడు ఎవరు ఆపలేడు సార్, అది ఆవేశం అట్లా బద్దలు కొట్టుకొని వచ్చింది వాళ్ళన్న. అలాంటి ఆవేశం కాబట్టి పొలిటికల్ కంపల్షన్ కాబట్టి మీరు చచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చింది. ఎవరు సార్ ఇచ్చేది? మన ఆవేదన అర్థం చేసుకొని సోనియా గాంధీ గారు అందరినీ ఒప్పించి అందరితో లెటర్లు తెప్పించి అందరినీ మెప్పించి తెలంగాణ అయిపోతే కుదరదని మనతో పాటు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి సార్ సపరేట్ చేయమని? ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? మహారాష్ట్ర లేదా, దాని పేరు వెస్ట్ బెంగాల్ లేదా, యూపీ లేదా, ఎన్ని 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 లెటర్లు ఉన్నాయి సార్ ఇట్లా పెండింగ్ లో? మరి అదే విషయం చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకుని మీరు మాట్లాడగలరా? ఎవరు ఎందుకు మాట్లాడు? డయాస్ మీద ఎందుకు మాట్లాడు? ఎందుకు మాట్లాడు? ఇది తప్పే ఉంది సార్. చంద్రబాబు ఓడిపోలేక దద్దెల మరో అంటారు కదా సార్, ఆ టైప్ లో గెలవలేక చంద్రబాబు నాయుడు మీద ఆ కుమారస్వామి మీద ఆడ మీద ఎడ మీద ఎందుకు సార్? మీరు డైరెక్ట్ ఫేస్ కాంగ్రెస్ ని ఫైట్ చేయండి. మీరు మమ్మల్ని అడగండి క్వశ్చన్లు, మిమ్మల్ని అడుగుతున్నా, మమ్మల్ని అడగండి కాంగ్రెస్ అడగండి. మీ చంద్రబాబు ఏంది? చంద్రబాబు పదమూడు సీట్లు ఉన్నవాడు పెత్తనం చేయొచ్చా? చేస్తున్నారు అని ఎవరు మీరు అనుకుంటున్నారు? తెలంగాణ మీ కళ్ళు కళ్ళు నెత్తికెక్కడం పాత పాత మాట. ఇప్పుడు నెత్తి 15-20 ఫీట్లు పైకి వెళ్ళిపోయినాయి కళ్ళు. ఇప్పుడు మీ కళ్ళకి మినియేచర్లో కళ్ళు మాత్రం పైకి వెళ్ళిపోయి ఉంటాయి, బాడీ ఇక్కడే ఉంటుంది, నడుస్తుంటాం పైనుంచి కళ్ళు చూస్తుంటాయి. అట్లాంటప్పుడు మనిషికి మనకి అర్థం కావట్లేదు. 13 సీట్లు పోటీ చేసేవాడు మమ్మల్ని డిక్టేట్ చేస్తాడు. జాతీయ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర గల పార్టీ మమ్మల్ని సార్. మా మిత్రపక్షం సమాజం బీజేపీ లాంటి దుర్మార్గ పాలనని ఈ మోడీల్ని ఈ కేడీలు అందరూ అంతమంది చూడటానికి మాతో కలుస్తూ నడుస్తున్న మా చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీద మేము ఎందుకు మాట్లాడతాం? తెలంగాణ అనే సెంటిమెంట్ వచ్చినప్పుడు చంద్రబాబును పక్కన పెట్టుకొని మేమే ఇచ్చాం, వాళ్ళు ఇవ్వకపోయినా టీఆర్ఎస్ రోలే లేదు, టీఆర్ఎస్ తెలంగాణ సాధన భాగస్వామ్యం కాదు, కాంగ్రెస్ ఇచ్చింది అంటారా? చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ అడ్డుకున్నాడా? ఆయన లెటర్ ఇవ్వడానికి వచ్చిందా? అడ్డుకున్నారని కదా వాళ్ళు చెప్పారు. టీఆర్ఎస్ మా తెలంగాణ ఈ భూమి గడ్డమే కనిపెట్టింది మేము, ఈ తెలంగాణ శిల్పం కొట్టింది మేము, ఈ తెలంగాణ మొత్తం హద్దులు గీసింది మేము, ఈ తెలంగాణలో నీళ్లు మేమే కట్టాం, ఈ బిల్డింగ్లు మేమే కట్టాం, ఈ చార్మినార్. ఇప్పుడు చంద్రబాబు సోనియా సభలో పాల్గొంటే మీరు చెప్తున్నట్టుగా అసలు టీఆర్ఎస్ రోల్ లేదు, టీఆర్ఎస్ ఉద్యమం వల్ల రాలేదు, మేమే ఇచ్చాం ఆవేదన అర్థం చేసుకుని మేమే త్యాగం చేసామని చెప్తే ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు కాంగ్రెస్ ఏం చెప్తాయి? ఏమని ఆంధ్రాలో ఏం మాట్లాడతారు, తెలంగాణలో ఏం మాట్లాడతారు వాళ్ళిద్దరు? ఎన్ని వద్ద సార్ విడిపోయి హ్యాపీగా ఉన్నామా లేదా? విడిపోయి అన్నదమ్ములు విడిపోయే ముందు కూడా 100 కొట్టుకుంటారు, విడిపోయినా సంతోషంగా ఉన్నావా లేదా? ఆంధ్ర ప్రజలు డెవలప్ అవుతున్నారా లేదా? ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు డెవలప్ అవుతున్నారా లేదు? కానీ అప్పుడెప్పుడో విడిపోయాం, అప్పుడెప్పుడో కొట్టుకున్నాం, అప్పుడెప్పుడో నీకు నాకు కారణం మీరే ఇప్పుడు క్లెయిమ్ చేసుకున్నారు కదా. టీఆర్ఎస్ కాదు తెలంగాణ క్లెయిమ్ మీద, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్, ఇచ్చి తెచ్చింది కాంగ్రెస్, ఇచ్చింది సోనియా గాంధీ ఇతరుల వల్ల కానీ కాదు, అసలు కానే కాదు. ఆంధ్రాలో చెప్తారా ఏది? 100% కాంగ్రెస్ ఇచ్చిందని చెప్తాం. అందుకనే వాళ్ళు తెలంగాణ ప్రజలు వాళ్ళు లేకిచ్చారు, వీళ్ళు లేకిచ్చారు, అందుకనే ఆంధ్ర ప్రజలకు 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఒప్పుకొని మోడీ గారు అందరు ఒప్పుకొని కూడా వాళ్ళు అన్ని హామీలు పక్కన పెట్టారు. రేపు రాగాలే రాహుల్ గాంధీ గారు ప్రధాన అవ్వగాలే ఫస్ట్ సంతకం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ మీద సంతకం పెడుతున్నారు. సంతకాలు పెట్టడం ఎందుకు? మీరు ముందే ఇవ్వచ్చు కదా. ఎవరు మీరు? ఎవరు మేము ఎందుకు ఇస్తాం? మాది చట్టంలోనే పెట్టకుండా ఎందుకు చేశారంట? ఎవరు అది ఎవరు చేశారు? లాస్ట్ మినిట్ లో జరిగింది, అది లాస్ట్ మినిట్ లో జరిగింది కాబట్టి రాహుల్ పిఎం చేయడానికి చేశారని. ఎవరు సార్ రాహుల్? రాహుల్ గారు ఎలక్షన్ అయిపోతుంటే జూన్ లో ఎలక్షన్ ముందు వెళ్తా రాహుల్ పిఎం. రాహుల్ పిఎం చేయాలంటే మన్మోహన్ సింగ్ గారు ఫస్ట్ టైమే రాహుల్ గాంధీ గారిని పిఎం చేసేవాళ్ళమే. మాకు ఆ పిఎంలకి ఏం దొడ్డుదారు ఎవరాలు తప్పుడు మాటలు లేవు సార్ మా దగ్గర. ఇంకోటి సీఎం చేస్తారు మేము అవ్వటం, ఇంకోటి ముఖ్యమంత్రి, అవన్నీ మా దగ్గర లేవు. నిజాయితీ స్ట్రేట్ ఫార్వర్డ్ మాదంతా నిజాయితీ అంతే. కాంగ్రెస్ అంటే నిజాయితీ కాదు అవినీతి అని కదా. ఎవరు సార్ చెప్పింది? మీరా? మీరు చెప్పండి. అన్నింటిలో మీరు 2G స్కామ్లు, 2G స్పెక్ట్రమ్లు నిరూపించారు, మహారాష్ట్రకి సంబంధించినటువంటి హౌసింగ్ స్కామ్లు సార్ ఇవన్నీ వదిలేయండి సార్.
మేము వీళ్ళ కంటే స్కాములు, వీళ్ళ కంటే కమిషన్లు, వీళ్ళ కంటే కమిషన్ భగీరథలు, వీళ్ళ కంటే కమిషన్ అవ్వరాలు, వీళ్ళు వీళ్ళ వీళ్ళలాగా ఏమీ లేవు సార్, మా దగ్గర ఏమి లేవు సార్. మాకే మేమన్నీ హైదరాబాద్లో కొందరు ఏమి చెట్టుని కదిచిన స్కూళ్ళు, షాపింగ్ కాంప్లెక్స్లు, సినిమా థియేటర్లు, పెద్ద పెద్ద మాల్స్, మా హోటల్ మా చరిత్ర ఏంది, మేము మామూలు ఆడం, మేము అట్లాగే ఉంటాం. మేము 5 ఏళ్ల ముందు మీరేంది, ఇవాళ మీరేంది, 4 5 ఏళ్ల ముందు అధికారం రాకముందు మనం ఏంటి, ఇవాళేంటి, ప్రపంచానికి తెలుసు, తెలంగాణ ప్రజలందరూ తెలుసు, ప్రపంచం మొత్తం చూస్తున్నారు. బండ్ల గణేష్ కూడా అంతకుముందు ఏంటి, ఇప్పుడు ఏంటి, ఏం బండ్ల గణేష్ ఉంది, ఏ రకంగా సంపాదించారు, ఏ రకంగా మొత్తం ఎంక్వైరీ చేసుకొని చూసుకోమనండి, ఏ నా అప్పులు ఏందో, నా ఆస్తులు ఏందో అన్ని తెలుస్తాయి. బినామీలు నన్ను ఎప్పుడు సార్, ఇవన్నీ అరిగిపోయిన టేప్ రికార్డులు సార్. ఇప్పుడు మీరు చెప్పింది కూడా టీఆర్ఎస్ మీద అరిగిపోయిన టేప్ రికార్డు, జనాలు తెలుసు సార్, జనాలు తెలుసు సార్, ఎక్కడ పోయినా ఆ కాన్స్టిట్యూషన్కి 10 కోట్లు వచ్చినాయి, ఈ కాన్స్టిట్యూషన్ 20 కోట్లు, ఎక్కడికి సార్ డబ్బు, ఎవరికి సార్ డబ్బు, మీరు కూడా తెస్తారంట, ఎవరు తెచ్చే డబ్బు, కాంగ్రెస్ మేము ఎందుకు, మాకు ఓటర్ మనసు గెలుచుకున్నాం మేము, మేము ఏం డబ్బులు గిబ్బులు పెట్టాం మేము, మాకు అవసరంలా, మేము రేపు వాళ్ళకి ఇచ్చే లబ్ధి కోసమే మా మీద ఓటేస్తారు. ఏంది సార్ 10 కోట్లు, కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన బాధ్యత మీరు తీసుకున్నారంట, ఎవరు నియోజకవర్గాలు తీసుకున్న బాధ్యత, డబ్బులు పూలు చేయడం, ఎవరు సార్ చెప్పింది మీకు, ఈ ఏం మాట్లాడుతున్నారు, బయట జనం ఉందనుకుంటారు, అవన్నీ అబద్ధాలు, మీరన్నీ కూడా జనం అనుకునేగా టీఆర్ఎస్ మీద, ఏ టీఆర్ఎస్ జనం వాస్తవాలు, అవి వాస్తవాలు, వాస్తవాలు నేను చెప్పేది మీకు. నాకెవరో మెసేజ్లు పెడుతున్నారు బండ్ల గణేష్ సంపాదన ఏంటి అని, బండ్ల కంపెనీ సంపాదన ఏదో వచ్చి చూసుకోమని చెప్పండి, వచ్చి చూపిస్తారమ్మని చెప్పండి. బండ్ల గణేష్ బినామీల ల్యాండ్ సెటిల్మెంట్లు చేసే వాళ్ళతో, రాయలసీమ ఫ్యాక్షనిస్ట్తో బండ్ల గణేష్కి సంబంధాలు ఉన్నాయా, అలా సంపాదించిన ఆస్తి ఇదంతా బొక్కర్ని నేను చెప్పండి, మరి ఓన్లీ అబద్ధాలు చెప్తే ఎట్లా ఉంటుంది, నాకు ఉంటే ఊరుకుంటారు సార్, ఎవడన్నా నాకు సెటిల్మెంట్ లేదు సార్, వాళ్ళు అడుగుతున్నారండి, ప్రజలు అడుగుతుందని మీకు చెప్తున్నా, ప్రజలు అడిగితే నేను చెప్తున్నా కదా, బండ్ల గణేష్ కట్ట కాదు మిస్టర్ క్లీన్, ఫ్యాక్షనిస్టులతో సంబంధాలు ఉన్నాయి, ఫ్యాక్షనిస్టులు ఎవరు సార్, ఎవరు సార్ ఫ్యాక్షనిస్టులు అంటున్నారండి, నేను చేసిన సినిమాలు ఏంది, నా వ్యవహారం ఏంది, నా వ్యాపారాలు ఏంది, అదే మీరు గబ్బర్ సింగ్ లాంటి స్థాయి సినిమా, నా చరిత్ర ఏంది, నేనైనా స్కాములు చేశానా, రాజకీయ లాబింగ్లు చేశానా, నేనైనా మాఫియానా, ఏంది సార్ ఊరికే మాట్లాడతారు, మాఫియాకి బినామియా, మాఫియాకి మాఫియాకి బినామీలు ఉంటారు సార్, ఎందుకుంటారు వాళ్ళు, కోట్లు కోట్లు ఆస్తులు వాళ్ళ సంపాదించి వాళ్ళ పేరుతో పెడితే ఇబ్బంది కాబట్టి, మీ పేరుతో పెట్టారు, మా పేరుతో, నా పేరు మీద ఏమన్నా కూడా చెక్ చేసుకోండి, నెట్ కొనుక్కోండి, నా ఆస్తులు ఏదో నా అప్పులేదో తెలుస్తాయి, వేరే వాళ్ళ పేర్లతో వేరే వాళ్ళు, ఇది ఏదో ఉందో అయ్యకలేక మీరు ఎందుకు ఇవన్నీ మాట్లాడబోకండి, కాదండి మరేంది, నెట్లోనే వాళ్ళు నెట్ వాళ్ళు ఊరికే మనకు అడుగుతున్నారు కానీ మీరు అయ్యం పట్టుకోవద్దు, నెట్ లో వాళ్ళు చెప్తున్నారు బండ్ల గణేష్ ఆంధ్ర బ్యాంక్ ఏదో ఎగ్గొట్టారని, ఆంధ్ర బ్యాంక్ మెసేజ్, ఆంధ్ర బ్యాంక్ ఎగ్గొట్టలేదు సార్, ఆంధ్ర బ్యాంక్ అప్పు చేశారట కదా, 100 కోట్లు, 100 కోట్లు ఏముండదు, ఎన్పిఏ ఉండదు, అకౌంట్ ఏమి ఉండదు సార్, ఎన్పిఏ 100 కోట్లు అప్పు తీసుకున్నాము, అప్పు కట్టాలి సచ్చినట్టు, కట్టపోతే మా ఆస్తులు మొత్తం వాళ్ళు తీసుకుంటారు, కట్టకండి ఎగ్గొడుతున్నారు, ఎగ్గొడితే ఎట్లా ఊరుకుంటారు సార్ బ్యాంక్ వాడు, మేనేజ్ చేస్తున్నారు అట్లా, అందుకని జాతీయ పార్టీతో జాయిన్ అయ్యారు సార్, అయ్యే ఉండవు సార్, అట్లా అయ్యే ఉండవు సార్, అయ్యి ఉండవు, అవన్నీ అబద్ధాలే, పైగా మీరు చెప్పినట్టు 100 కోట్లు లేదు సార్, 47 కోట్లు అంత అప్పు ఉంది బ్యాంకులో, మా ఆస్తులు దాదాపు 200 కోట్లు ఆస్తులు వాళ్ళు బ్యాంకులు తాకట్టు పెట్టినాం, బ్యాంక్ మీరు కొల్లెటరల్ గ్యారంటీ పెట్టి తీసుకున్నారు, మరి తీసుకో, పౌల్ట్రీ అంటే వ్యాపారం ఎవడైనా తీసుకుంటాడు సార్, ఎంతకాలం నుంచి కట్టట్లేదు అది 47 కోట్లు, ఏది 47, ఎవరి మంత్రం 2 కోట్లు కడతాం మేము, కడుతున్నారు, ఏమి కట్టకపోతే ఊరుకుంటాడు సార్, ఎన్పిఏ పెడుతున్నారు, వాళ్ళకి ఏం తెలుసు, ఎన్పిఏ అవుద్ది, ఒక అకౌంట్ అవుద్ది, 10 అకౌంట్లు ఒక అకౌంట్ ఎన్పిఏలు ఉంటాయి కొన్ని, మాది ఇంతే కానీ మేము మోసం చేసి వీళ్ళలాగా దేశాలు వదిలి పారిపోవు, అంటే మీరు బ్యాంక్కి ఎగనామం పెట్టారు, అయితే ఆ దానికి ఆ బ్యాంక్ అప్పులకి నాకేం సంబంధం లేదు, అది నా కుటుంబం ఉంది, మా అన్నయ్యది, ఆడు నేను విడిపోయి ఎప్పుడో అయిపోయాం, వాడికి నాకు సంబంధమే లేదు, అయినా నేను చెప్తున్నా మా అన్నయ్య తరఫున, అని 6 నెలలకు 2 కోట్లు కడుతున్నాడు, మా బ్రదర్కి నాకు, నేను రాజకీయాలు రాకముందే వాడికి నాకు సంబంధం లేకుండా చేసుకున్నాం, సో మహేశ్వరి పౌల్ట్రీ ఫార్మ్స్ ఏదో, మహేశ్వరి కాదు పరమేశ్వర పౌల్ట్రీ, పరమేశ్వర, మనకేం సంబంధం లేదు అది, మీ బిజినెస్ అది కదా, మా బిజినెస్ అదే అయినా కానీ మనకు సంబంధం లేదు, కుటుంబం బ్యాంక్ అదేం తప్పు లేదు, అది తప్పు లేదు, బ్యాంక్ అప్పు ఉన్నాం వాస్తవమే, బ్యాంక్ నెల 2 కోట్లు కడుతున్నాం అది కూడా వాస్తవమే, ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి మీ మీద, ఉంటాయి సార్, ఉన్నాయి అన్ని పెట్టుకుంటే మనం ఏట, నేనేం స్కాములు చేశాను, సుబ్బారెడ్డి పోలారెడ్డి హీరోని మోసం చేశారు బండ్ల గణేష్ నిజమా కాదా అడగండి సార్, ఎవరు ప్రశ్న, ఏమని హీరోని మోసం చేశారు బండ్ల గణేష్, ఏ హీరో మోసం చేయలేదు, అందరు హీరోలతో బ్రహ్మాండంగా బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి ఇచ్చాను, అంటే ఎవరో హీరోని మోసం చేశారు, ఎవరు చేయలే అలా తెలియదు సార్, సచిన్ ఎవరు, అయ్యా సచిన్, ఏమి లేవు సార్, అవన్నీ లేవు, నేను హీరోని ఏ హీరోని మోసం చేయాల, అభిప్రాయ భేదాలు రావచ్చు,
అభిప్రాయ భేదాలు రావచ్చు సార్ ఎవరికైనా. ఏంటి అభిప్రాయ అయ్యి ఎందుకు సార్? ఇప్పుడు పార్టీ నేను అధికార ప్రతినిధిగా వచ్చాను, మీకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు మీకు సంబంధించిన నేను మాత్రం నన్ను ఎవరు ఏం అడగొద్దు, అవన్నీ అబద్ధాలు సార్ అంటున్నా. అవన్నీ జరుగుతాయి, దానికి ఎవరు ఏ పనిలో వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు. అవన్నీ 200 కోట్లు ఆస్తి ఉందంట గణేష్ కి, నిజమా కాదా? ఎలా సంపాదించావు? ఆయన కూడా మీ పేరే గణేష్ నేత. 200 కోట్లు ఆస్తి ఉంటే తప్ప అయింది సార్? అంటే ఎట్లా సంపాదించావు అని అడుగుతున్నారు. పని చేసుకుంటే వ్యాపారాలు చేస్తే సంపాదిస్తారు, జేబులు కొడితే వస్తాయి. 200 రూపాయలు 1000 రూపాయలు 10,000 జేబులు కొట్టచ్చు. కోట్లు జేబులు కొట్టలేరు సార్, బ్యాంకులు కొట్టాలి. మేము లక్షల కోట్లు కొడతారు. బ్యాంకులు కొట్టినా ఎవరు సార్? బ్యాంకులు మన ఆస్తి పెట్టుకుని ఇస్తారు. మాలంటాళ్ళకి మా ఆస్తులు 200 కోట్లు ఆస్తి పెట్టుకుంటే 100 కోట్లు ఇస్తారు. 200 కోట్లు అని మీరు అన్నట్టున్నారు ఇందాక, అదే వాళ్ళు మా కామెంట్ చేస్తున్నారు. చెప్తున్నా 200 కోట్లు ఎలా సంపాదించావు? ఎలా సంపాదించావు అంటే వ్యాపారాలు చేసి సంపాదించుకున్నాం. ఇప్పుడు అందరూ 1000 కోట్లు సంపాదించిన వాళ్ళందరూ ఎలా సంపాదించారు అడగండి. మీరు 100 కోట్లు సంపాదించిన వాళ్ళు అడగండి. 100 కోట్లు సంపాదించిన వాళ్ళు అడగాలి సార్. మీరు 100 కోట్లు సంపాదించిన వాళ్ళంతా ఇప్పుడు మోసాలని తేలుతుంది కదా? మోసాలని తేలినట్టు పోతారు. మాది మోసం తేలదు. మేము కష్టపడ్డ సొమ్మది, రాత్రి పగలు నా కుటుంబం చేసిన కష్టం, నా తల్లిదండ్రులు పడ్డ కష్టం. బొత్సతో సంబంధం అని ఎవరో పెడుతున్నారు. బొత్సతో సంబంధం అంటే ఫ్రెండ్షిప్ ఉంటే సంబంధం, డబ్బు ఉందా? ఇది బొత్సంటే సంబంధం అంటే డబ్బు. బొత్స కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉండగా సంపాదించిన ఆస్తులు బినామీగా గణేష్ ను పెట్టారా? ఇవన్నీ ఏం మాటలు సార్? అవన్నీ దానివల్ల ఉపయోగం లేని మాటలు. కోప్పట్లేదు సార్. అవన్నీ వాళ్ళు ఉపయోగం లేని, వాళ్ళు నాకు అన్ని ఉపయోగం లేని మాటలు. ఆస్తులు ఎట్లున్నాయి నాకు వద్దు, నాకు పొగడ్తలు నాకు పొగడ్తలొద్దు. వాళ్ళు తప్పుడు హామీలు నాకు ఏం వద్దు. విమర్శలు మీరు తీసుకోవాలి కదా. కాదు సార్, ఎన్ని అబద్ధాలకు ఎన్నిసార్లు చెప్పమంటారు మీకు? నేను ఎవడ బినామీని కాదు మహాప్రభు, నాకు ఎవరితో గొడవలు లేవు మహాప్రభు అని మీకు మీ ఆఫీస్కి వచ్చినప్పుడల్లా నేను ప్రతి శుక్రవారం కోర్టుకొచ్చి ఏదో చెప్పినట్టు ఉంది నా పరిస్థితి. అవును, వారు అడుగుతారు కాదు అన్నప్పుడు టీఆర్ఎస్ కాదండి. జనం మీదకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరైనా అంటారు ఏదైనా వంద అడగనండి సార్. మీ ప్రైవేట్ లైఫ్ మీ ఇష్టం, శ్రీ చెప్పినట్టుగా మీ మీ ప్రైవేట్ లైఫ్ మీ ఇష్టం. పబ్లిక్ లోకి వస్తే ఏదైనా అంటాం, ఏదైనా చేస్తాం. సమాజం చెప్తున్నా కాదు, వాటికి మీరు కాదని చెప్తున్నా కదా నేను. అయినా అబద్ధాలు అని చెప్తున్నా కదా నేను మీకు. చాలా మంది అయ్యో మెసేజ్లు పెడుతున్నారు. సినీ జీవితంలో మీరు పవన్ కళ్యాణ్ కి ఒక సినిమాలో రెమ్యునరేషన్ ఇవ్వలేదంటే గొడవ ఏందంటే నిజమా? అబద్ధం సార్, అబద్ధం. ఇచ్చారా రెమ్యునరేషన్? రెమ్యునరేషన్ ఇప్పుడే ఉండదు సార్. అట్లా మా ఇద్దరి మధ్య అప్పుడు ఎప్పుడు ఆ డబ్బులు గిబ్బులు ఇప్పుడు పెట్టింపు రాలేదు. మా బాస్కి నాన్న ఇప్పుడు అట్లా చూడలేదు. రెమ్యునరేషన్ ఎంత ఇచ్చుంటారు? అవన్నీ మీకు ఎందుకు సార్? మళ్ళీ మీకు ఎందుకు అంటారు? ఏంటండి, మీరు పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు కదా. సపాలు ఇచ్చా. పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు కదా. సపాలు ఇచ్చా. అంటే ఓన్లీ 100,000 రూపాయలైనా రెమ్యునరేషన్ పవన్ కళ్యాణ్ది? అంతే అంతే. మరి ఎంత ఇచ్చారంటారు సార్? కామెడీగా అనిపించట్లే. మీకు అనిపించలేదు? మీరు రూపాయలు ఎంత ఇచ్చారని మీరు అడగడం మీ కామెడీ అనిపించలేదా? మీ కామెడీ అనిపించలేదు మీరు అడగడం? నన్ను పబ్లిక్ మిమ్మల్ని అడగమన్న ప్రశ్న అడుగుతున్నా. మా ప్రైవేట్ వ్యవహారాలు, పర్సనల్ వ్యవహారాలు, మా వ్యాపారం చేసుకున్నవి, మా జీవితం మీకు తెరిచి చూపించాలి బట్టలు ఇప్పి. వ్యాపారం మీ పర్సనల్? ఎందుకు వ్యాపారం? నా పర్సనల్ వ్యాపారం. నా సినిమా నువ్వు చూసారా? గవర్నమెంట్ డబ్బులు ఎగ్గొట్టేసి ట్యాక్స్ చూసారా? కట్టారు ఐటీకి ఎంత పెట్టారు అయినా తెలియదు. నెట్ కొడితే వస్తుంది చూసుకోమని చెప్పండి. అదే మీరు నెట్ లో పెట్టింది వేరు, మీది వేరే కదా. ఇప్పుడు తేలుతుంది ఎవడ సార్ తెలియదు. మీరు ఎట్లా తేలుతుంది? తేలుతుందా? అదే కదా, ఎట్లా తేలుతుంది? 100,000 రూపాయలు ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు. నేను ఎప్పుడో తీసిన సినిమాని 10 ఏళ్ళ నాటి తీసిన సినిమా, 5-6 ఏళ్ళ నాటి తీసిన సినిమా గురించి ఎంత ఇచ్చారు అంటే ఏంది? నాకు ముందు చెప్పాలి బాబు ఎంత ఇచ్చావు అంటే. నా ఐటీ అకౌంట్ తీసుకొచ్చి మీకు ఇచ్చేవాడిని. అంటే మీరు ఆ రేంజ్ లో ఎలా సంపాదించారు? ముందు అది అడిగితే తీసుకొచ్చి బాబు హీరో గారు. హీరో రవితేజ్ ను కూడా ఒక పొలం విషయంలో చీట్ చేసి సంపాదించారు గణేష్. పొలం విషయంలో రవితేజ్ ని చీట్ చేశారు. నాకు తెలుసులేండి రవితేజ, నాకు తెలుసులేండి. అవన్నీ రవితేజ్ మీకు తెలిసినది కాదు సార్. రవితేజ్ ని మీరు చీట్ చేశారా? చీట్ చేయలేదు. అవన్నీ అయిపోయినాయి సార్, అయిపోయిన వ్యవహారాలు. ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుందాం, మా పార్టీ అధికారం గురించి? అంటే ఇలాంటి వ్యవహారాలు అయిపోయిన వ్యవహారాలతో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ కి వస్తే కాంగ్రెస్ కి బ్యాడ్ అని వాళ్ళు అనేది మేము బ్యాడ్ లేదు. బ్రహ్మాండం మేము దేశాన్ని ముంచలా, మేము వ్యాపారాలు చేసుకున్నాం, మేము మోసాలు చేయలా, తప్పుడు హామీలు వేయలా, జనం డబ్బు దోసుకోలా, 1000 కోట్లు కొల్లగొట్టలా. రవితేజ పొలం ఏం జరిగింది? రవితేజ పొలం ఏం జరిగిందో మీరు మంచి నా ఇంటర్వ్యూ నాకు కొట్టుకొని చూసుకోండి. నేను చెప్పింది టీఎన్ఆర్తోనో ఎవరితో చేశాను అది కొట్టుకొని చూసుకోండి. మీ టైం నా టైం చేశానని మీరు అది చూసుకోండి. ఒకసారి చూసుకుంటే మీకు చెప్తే దాని మీ సంపాదన మార్గాలన్నీ ఇలాంటి వాళ్ళు అంటున్నారు. అదే సార్, అన్ని కట్ చేసుకొని చూసుకోండి అంటున్నా నేను. సో మీ హిస్టరీ అంతా అలాంటిది అయితే ఎట్లాంటిది?
ఇలా రవితేజను మోసం చేయడం, మీరు అనుకుంటున్నారు సచిన్ని హీరోని మోసం చేయడం, ఇవన్నీ మీరు అనుకుంటున్నారు. ఆంధ్ర బ్యాంక్ ని ఏదో చేశారండం. ఆంధ్ర బ్యాంక్ ఏం చేసి ఎదుర్కొంటారు సార్ మీరు? విజయనగరం ఎందుకు ఎక్కువగా వెళ్తారు గణేష్ గారు? ఎప్పుడు వెళ్ళాను విజయనగరం? నాకు తెలియదండి. ఐదు సంవత్సరాలు వెళ్ళలేదే. గుమ్మడి గౌరీబాబు అడుగుతున్నారు. అడగలేదే గౌరీబాబు గారు, తెలియదే. మీరు చూడండి కావాలంటే. అవన్నీ చూడండి సార్, అవన్నీ చూడండి. అవన్నీ పబ్లిక్ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, అవన్నీ చూడను. ఎక్కువసార్లు విజయనగరం వెళ్తారా? నేను ఎప్పుడు ఛానల్లో 5-6 సంవత్సరాలు అయింది సార్ వెళ్ళి, ఈ మధ్య వెళ్ళలేదు. అసలు ఏంటి బొత్స గురించి అంతమంది అన్ని కామెంట్స్ పెడుతున్నారు? ఏమన్నారు? మీకేంటి అంత క్లోజా? సన్నిహితుడా? సన్నిహితుడే. మా అన్నయ్య సన్నిహితుడే. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి బొత్స గారు. అంటే ఆయన ఆస్తులు బినామీగా ఉన్నారు? ఆయనకు ఆస్తులు వాళ్ళకి 7 మంది అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకి చాలా వేల మంది ఉన్నారు, మనకు అంత అవసరం లేదు. మా ఆయనకు బినామీ చేసుకున్నంత ఆస్తులు అయినా నేను సంపాదించలేదు. నా తెలిసిన బొత్స గారు అది. సో మీ పేరు బొత్స పేరు ఆస్తులు ఏమి మీకు లేవు? ఆయనకే ఆస్తులు లేవు, ఆయన పేరు ఆస్తులు నాకు ఎందుకు ఉంటాయి సార్? ఆయనకేమంటారు? మీకు తెలుసా ఆయన సంగతి? మీకు బొత్సకాస్తులు నాకు ఎందుకు అయినా నా సంగతి అడగండి, పక్కాడు సంగతి నన్ను అడగమాకండి. మీరు బొత్సకాస్తులు ఏమన్నా అన్యాయం కదా? మరి ఆస్తులు ఉన్నాయి నాకు, ఆయన ఒక విరామీ పెట్టుకున్నంత ఆస్తులు లేవు నా ఉద్దేశం. వాళ్ళు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఆస్తులు ఉన్నాయి, ఇన్ని ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. అవన్నీ నాకు తెలియదు సార్, నాకు ఆయన అంటే ఇష్టం. ఆయన ఇప్పుడు కూడా నాతో ఇప్పుడు కూడా ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి. అది చాలా బిజినెస్ ఉన్నాయి కదా ఆయన, ఏ వేరే సంగతి నాకు తెలియదు. ఓన్లీ పర్సనల్ రిలేషన్ తప్ప బిజినెస్ విషయాల్లో మీరు ఉండరు అంతే. సో మొత్తం 200 కోట్లు ఆస్తుంది కదా, సో కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారని తీసుకున్నారా మిమ్మల్ని? అది ఒకటే కాదు సార్, అది నా కుటుంబం అంది, అందులో నాకు ఎంత వస్తానో తెలియదు. ఇంకా పంచుకోలేదు? నా కుటుంబం అది, నాది ఒక్కటే కాదు. ఒకవేళ మీరు ఎమ్మెల్యే టికెట్ ప్రిపేర్ అయిపోయి ప్రమాణ స్వీకారాలు అవి చేశారు కదా, అఫిడవిట్ రెడీ చేసుకున్నారా? అన్ని చేసాం అఫిడవిట్. అది ఒకవేళ వస్తే నామినేషన్ వేద్దామని రెడీ చేసుకున్నాను, రాలేదు. మరి ఏం చేస్తాం? అందులో ఆస్తులు ఎంత ప్రకటించి ఉంటారు తెలియదు. ఒకసారి మా ఆడిటర్ని కనుక్కొని చూడ చెప్పాలి. నా పేరు మీదే ప్రకటించి ఉంటారు. మీ పేరు మీద ఉన్నాయి మాత్రం ప్రకటించి ఉంటారు. ఎంత ఉండొచ్చు తెలియదు సార్? ఎంత ఉంటుంది? సో మీ ఆస్తులు ఎంత ఉన్నాయి కూడా మీకు తెలియదు? నాకు ఐడియా అంటే ఎంత ఉండుంటాయి, ఉన్నీ ప్రకటించి ఉంటారు. నేను చూడలే. రేపు కావాలంటే ఇప్పుడు మీకు పంపిస్తాం, మీరు దాన్ని మీ ఎట్లా పెట్టుకోండి. రానిచ్చేసారు పాలిటిక్స్ లో సీట్ రాకపోయినా కానీ పాలిటిక్స్ వచ్చేసినాయి. నేనేమన్నా అంటే మీకు పాలిటిక్స్ పూర్తిగా అబ్బేసినాయి అంటే అంటారా? పక్కాగా అందుకనే మీకు అధికార ప్రతినిధి ఇచ్చారు. పర్ఫెక్ట్ గా ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి? సీరియస్ ఇష్యూనేమో సరదాగా కన్విన్స్ చేసేయడం, సరదా ఇష్యూనేమో సీరియస్ గా చేసేయడం, ఆస్తుల విషయం వస్తే మాత్రం నెట్లో ఉంటాయండవు. నెట్లో ఉంటాయి అంటే బినామీ ఏంటంటే బినామీ తెలియదండవు. అది బినామీ అని కాదు సార్, నెట్లో మన చరిత్ర నెట్లో ఉంటది. ఇప్పుడు నెట్ కొట్టంగానే మన మీద కేసులు వస్తాయి, మన ఆస్తులు వస్తాయి, అన్ని వస్తాయి. ఇప్పుడు అంత బాగుంది అప్డేట్ భారతంలో, తెలంగాణ కానీ భారతదేశంలో, ప్రపంచ వ్యవస్థలో అంత ఉంది. ఎవరి చరిత్ర ఏంటో కాంగ్రెస్ పార్టీ మీకు ఏం రీజన్ చెప్పిందండి కన్విన్స్ చేయడానికి అని అడుగుతున్నారండి. ఏ కాంగ్రెస్ అంటే మీకు కాంగ్రెస్ పార్టీ రాజేంద్ర నగర్ ఇవ్వలేదు కదా, ఏం రీజన్ చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేశారు? మీ అభిమానం అండి, ఇదంతా నెగిటివ్ కాదు. నెగిటివ్ అయినా ఏమైనా అభిమానం అడుగుతున్నారు గణేష్ అన్న జయని. నెగిటివ్ అన్నండి, మిమ్మల్ని ఏ రకంగా కన్విన్స్ చేశారంటే చెప్పండి. ఏముంది, మన పొత్తుల్లో భాగం ఇస్తున్నాము అన్నారు. ఓకే సార్ అన్నాం. పూరి జగన్నాథ్కి 44 లక్షలు సిగరెట్ లైటర్ ఎలా ఇవ్వగలిగాడు అన్నయ్య? ఎవరో ప్రశ్న. శివ వర్మ అంట అది. ఎలా ఇచ్చాం అయిపోయింది? నో కామెంట్. నో కామెంట్ కదా, ఇచ్చాం అయిపోయింది. నో కామెంట్. చాలా ప్రశ్నలు వచ్చినాయండి. బానే ఉంది, అసలు మామూలుగా రావట్లా. క్రేజ్ ఉందంటారా? ఫుల్ క్రేజ్, మామూలు క్రేజ్ కాదు. రాజేంద్ర నగర్ ఇచ్చి ఉంటే గెలిచేవారు. మరి ఏం చేస్తాం, పర్వాలే. మన మిత్రుడు గణేష్ గుప్తా గెలవాలి ఇప్పుడు అక్కడ. మీరు ప్రచారం చేస్తారు రాజేంద్ర నగర్? తప్పకుండా చేస్తా. గణేష్ గుప్తాకి ఎందుకు చేయండి సార్, 100% చేస్తా. నాకు టికెట్ ఇవ్వలేదు అయినా కానీ నీకు చేయండి అనా? చెయ్యి, అట్లేం ఉండదు. పుత్తుల భాగంలో మన మిత్రుడికి పోయింది, ఆయన గెలిపిద్దాం అని చెప్దాం. సో మీరు ఎమ్మెల్సీగా చూడొచ్చా మిమ్మల్ని? ఏ వద్దు సార్, ఫస్ట్ ఏం మన చేతుల్లో ఏమీ లేదు. అంతా పార్టీ మెచ్చి మనం మీద అభిమానం ఉండి పార్టీ ఒప్పుకుంటే అప్పుడు పదవి తీసుకుందాం, లేకపోతే బ్రహ్మాండంగా పార్టీని అధికారులు తీసుకుందాం. ఫస్ట్ గోల్ ఇది సార్, ఫస్ట్ బాల్ ఇక్కడ పడాలి, పార్టీ అధికారులకు రావాలి, తర్వాత ఆలోచిద్దాం. ఒకవేళ డిసెంబర్ 11 మీరు అనుకున్నట్టు జరగకపోతే రాజకీయాలను తప్పుకుంటారా? నేను అసలు తప్పుకోను. జరగకపోతే అనేది లేదు సార్, మీరు ఇప్పుడు ఇంకోసారి అనబాకండి. ఊరికే మేము రెస్ట్ తీసుకుంటున్నాం, జరగకపోతే మేము సన్యాసం తీసుకోవట్లేదు. గెలుస్తున్నాం అధికారంలోకి వస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ గణేష్ గారు. మీరు రాజకీయాల్లో రాణించడం అయితే ఖాయం.
మీ అందరి ఆశీస్సులతో. ఎందుకంటే మీరు బాగా రాడు తెలిపారు. రాడు తెలియలేదు సార్, మీ ఆశీస్సులు కావాలి, అందరు నిజాలు కావాలి, నిజాలు మాట్లాడుకోవాలి జనానికి, జనంతో నిజాలు మాట్లాడి ముందుకెళ్ళాలని నా కోరిక. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బండ్ల గణేష్తో టీఆర్పీ ది రియల్ పాలిటిక్స్. రేపు 5 గంటలకి మరొక ప్రముఖ రాజకీయ నాయకుడితో టీఆర్పీలో కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.